తాయి తమ్ముంది తన్నుంది దడ పుట్టే తరుంది జిగినక్క జిగినక్క జిత్తేల జజ్జనక తమ్ముంది తన్నుంది దడ పుట్టే తరుంది జిగినక్క జిగినక్క జిత్తేల జజ్జనక రంగమెక్కుదాము రావే నా రంగసాని ఒల్లమ్మి గడ్డ సరి సూపిస్త మగసిరే ఒల్లమ్మి గడ్డ సరి సూపిస్త మగసిరి ఆలింది యాకే అందగోణీయమ్మ ఆలో ఇంకు ఉన్నవాణి ఆలింది యాకే అందగాణీయమ్మ ఆలో ఇంకు ఉన్నవాణి సులభు కాంప్లెక్స్ లోన పఠాను డ్రెస్ వేసి గుల్మహార్ మార్కెట్ లో కంట్రీ క్లబ్ లో పంజాబీ దాబాలో జర్దా కిళ్ళి వేసి నీలో డీలక్స్ లోన మారుతి కారులో పలగా నీ నాకేమీ తక్కువ నేనే ఆవారా దునియా సే మా ప్యారా నేనే ఆవారా దునియా సే మా ప్యారా ఇందాక నుండి చూస్తున్నాను, ఓ తెగ ముక్కేస్తున్నావు, ఏంట్రా సంగతి? నన్ను చిట్ఫండ్ కంపెనీటి త్వరడా వానని చీమని 190 జన్మలు ఎత్తిన నా పొజిషన్ నీకు రాదులే గానీ ఇలా లెడ్జర్ బుక్లు పడతరా? మనం కొత్తగా వేసిన ఆ కోటి రూపాయల చిట్టిలో ఎంతమంది చేరారో చూద్దాం. వెళ్ళు వెళ్ళు. కూరని దుంపదగా ఫుడ్ అంటే పుస్తకాలు నా విసురు కొట్టావేంట్రా? పేరు డప్ప ఊరు దిబ్బాని, పుస్తకాలు చాలానే ఉన్నాయి కానీ మెంబర్సే లేరు. ఏడ్చాలే సరే చూడ, ఎంత చూసినా లేని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి? కోటి రూపాయల చిట్టనగానే 1000 మంది వరకు ముందుకు వచ్చారు కదరా. అది ట్రీస్ట్ పూర్వం. ఎంత స్పీడ్గా వచ్చారో అంత స్పీడ్గా వెళ్ళిపోయారు. అదేంట్రా? మీ పేరు ఐపీ డోపాలరావు కదండి, మీరు మళ్ళీ ఐపీ పెడతారేమోనని. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? ఏముందండి, ఇంటెప్పుడు ఐపీలు పెట్టను అని పేపర్లో వేయండి. ఒకవేళ అలవాటు ప్రకారం మీరు ఐపీ పెడితే మిమ్మల్ని టోడిని విరిచినట్టు విరిచి. దేన్ని విరిచినట్టు? టోడి 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 అంటాడే బొందా. టోడండి టోడండి తెలీదా? టోడేంట్రా? పంపదీసి కోడి కాదు కదా, కోడికి ఇంతసేపు నీ నత్తి తగలయ్యా. అసలే నా కోటి రూపాయల చిట్టిలో ఇంతవరకు ఒక్కడూ చేరలేదు. నిజంగానే దివాలా తీస్తారేమోనని అడలు తెస్తా ఉంటే ఆకు టాబెట్టి. డాడీ. ఏంటమ్మా? మా ఫ్రెండ్ సీలో కార్ కొంటుంది, దానికంటే ముందే మనం ఆ కార్ కొనాలి. ఇప్పుడు అది ఎందుకమ్మా? నీకు ముచ్చటగా 3 కార్లు కొన్నాను కదా, కాంటెస్టా, టాటా సుమో, ఎస్టీ. నాకు అవన్నీ అనవసరం, నాకు సీలో కార్ కావాలి. నాకోమమ్మా, ఆజుక నా స్థితి గుడ్డు నహే. ఒక్కసారి కాదు 3 సార్లు అంతే. డాడీ. అవును డాడీనే చెప్తున్నాను, డోంట్ డిస్టర్బ్ మీ. వెళ్ళో. ఇట్స్ ఆల్ రైట్. నీ చేత ఆ కార్ ఎలా కొనిపించాలో నాకు బాగా తెలుసు. హలో బుల్బుల్, కమ్ ఆన్ బేబీ, గెట్ ఇన్ యార్. హాయ్ స్వీటీ. Come on, boys.
సమీరా అమ్మ కావ్య ఆడపిల్ల వయ్యుండి నడి రోడ్లో ఈ డ్యాన్స్ ఏంటి జాయిన్స్ డాడీ స్టాప్ ఇట్ అమ్మ రామ్మ ఇంటికి వెళ్దాం నో నేను ఇక్కడే డ్యాన్స్ చేస్తాను అంతగా నీకు డ్యాన్స్ చేయాలని ఉంటే ఈ రవీంద్ర భారతిలోనో లలితకళ తోరణంలోనో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను బాగా డ్యాన్స్ ఆడుకుందుగా నో డాడీ ఐ వాంట్ సీలో టుడే సార్ ప్లీజ్ ఒప్పుకోండి సార్ సీఎం గారు వచ్చే టైం ఏంటి అమ్మ అలాగే కొనిస్తాను రా ఇంటికి వెళ్దాం రే రాజా హిందుస్థానీ మే కరిష్మా డాన్స్ కర్ ఇడియట్ బ్లడీ ఫూల్ ఆర్ యు బ్లైండ్ సారీ సార్ డోంట్ యు సీ ద పీపుల్ ఏంట హూ ఆర్ యు టు ఆస్క్ మీ ఏట అన్న ఐ సే హూ ఆర్ యు టు ఆస్క్ కొడతా వెయిట్ సరే ఎవరనేది అబ్బల అబ్బర అది తుమ్ కోన్ హో పూచ్నే కే లియే ఏంటి బాబు తుమ్ కోన్ హో పూచ్నే కే లియే తుమ్ కోన్ హై అన్న గట్ల కొడతా వెంది నీదే ఊర్రే కరీం నగరే అది ఎన్నడా వడంబు తుమ్రే என்னடா உடம்பு திமிரே இருக்க இதே பாச அறவன் மந்தேகாக்குளம் நீதி சிக்காக்குளம் வீடு கரீம்நகர் வீடு அமலாபுரம் தெலுங்கு கட்ட மீத புட்டி தெலுங்கு திண்டு தின்ட்டு தெலுங்கு காலி பீலிஸ்து தெலுங்கு நீலு தோத்து வேற பாஷல மாட்டாரா இங்கோசார மாட்டாரோ பாக்ஸ் பத்திரைப்பாரே வெளிப்படே வெளிப்படே நீ பால் அக చూసుకో మరక పోయిందే భారతీయుడు ఏమన్నాడు నిజాయితీగా బ్రతకమన్నాడు ఎవరగా ఏమంటున్నాడు తెలుగులో మాట్లాడమన్నాడు లేకపోతే బాక్స్ బద్దలైపోతే అవతల చాలా కార్లకి ఆఫ్ సైడ్ వేయాలి ఒక్క నయ పైసా కూడా ఇవ్వండి ఒక్క నయ పైసా కూడా ఇవ్వరా ఇవ్వను ఇవ్వకపోతే చాలా గొడవలు అయిపోతాయండి ఏం చేస్తావు ఏం చేయడం ఉందండి పబ్లిక్ మీటింగ్ పెట్టానుకోండి ఆ తర్వాత మీద వెళ్ళిపోద్దండి Do what you want. Oh, sir. నీకే కాదు ఇంగ్లీష్ మిస్ నాకు వచ్చు ఇప్పుడు లేపుతాను చూడండి ఏంటి లేపేది కాకరవల్లి అంటే అంటే ఏంటో సూత్ర కదా హలో ఆట పెట్టుకుంటా చెప్తాను చూడే రే పట్టుకొని ఆఫ్ గేట్ అమ్మల్లారా అయ్యల్లారా ఈ పోరి లక్షల లక్షలు పెట్టి కొత్త కారు కొంది కానీ ఆఫ్ చేస్తే డబ్బులు ఇవ్వనంటుంది ఎండనక వానక రైతనక పగలనక మీ ఎవరి కోసం కష్టపడుతున్నాను మీరందరూ ఒకసారి ఆలోచించి చెప్పండి ఏంటయ్యా గొడవ మీరే ఆలోచించండి దగ్గర తగాదా ఎందుకమ్మా దీనికి హాఫ్ షేడ్ ఎందుకు అయినా నన్ను అడిగి వేశారా డబ్బులు లేని చిన్నప్పటి నుంచి వాడి సిగ్నల్స్ నమ్ముకుని బతుకుతున్నాడమ్మా రూపాయి అర్థం వాడి మొహాన పారిస్ వెళ్ళిపోయింది ఐ విల్ నాట్ స్పేర్ ఈవెన్ ఎ సింగిల్ పై నాకు జరిగిన అన్యాయానికి ఏ న్యాయం చేస్తారో మీరే చేయండి తప్పకుండి ఏ బాబా నీకు కావాల్సిన డబ్బులే కదా నేను ఇస్తాను రా మీరు ఇచ్చే డబ్బులు ధర్మంగా తీసుకోవడానికి నేనే ముష్టివాణ్ణి కదండి మీకు నా మీద ప్రేమ ఉంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఇప్పించండి అప్పుడు దిగు నేను ఇప్పిస్తాను రాబయ్యా మగడా రా ఇప్పిస్తాను కదా ఇప్పిస్తాను అన్నాను కదా తప్పకుండా కన్ఫర్మ్డ్ ఇచ్చేయండి ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ట్రబుల్ అయిపోతుంది ఇచ్చేవి ఒక్క రూపాయి కోసం గొడవ పెట్టుకుంటే మనకు అవతల సినిమాకి లేట్ అవుతుంది అది కాదే కావాలంటే అడుక్కోమరు లక్ష పారేస్తాను అంతేకాని ఇచ్చేవే ఈ ఫుట్పాత్ గడితే మనకెందుకు గొడవ ఇచ్చేవే ఇవ్వవే అమ్మాయి గారు పోనీ మీ దగ్గర చిరాలు లేకపోతే నేను ఇస్తాను అవసరం లేదు మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే ప్రతి చోట ఇలాంటి మోడర్న్ బెగర్స్ తయారవుతున్నారు ఈసారికి మీరు చెప్తున్నారు కాబట్టి ఇస్తాను ఇలాంటి ఆవారాగాలని మీరు ఎంకరేజ్ చేయకండి పట్టు పదవి వెళ్దాం ఏమిటో చూస్తున్నారు పదండి కార్ చేయండి ఇలాంటి ఆవారాగాలను ఎంకరేజ్ చేయకండి ఇలాంటి ఆవారాగాలను ఎంకరేజ్ చేయకండి ఇలాంటి ఆవారాగాలను ఎంకరేజ్ చేయకండి ఏంది బాబు
వీడి చేతి మీద అవరగడని పచ్చపొట్టుకోడు. నా పేరు నీకెలా తెలుసు? అయితే ఏంటంట? ఏంటి నా భవిష్యత్తు నువ్వు చెప్తావా? ఏముంది, ట్యాంక్ బండ్లో దూకు, రైల్ కింద తలబెట్టి అంటావు, అంతే కదా? ఆ మాత్రం మాకు తెలియదేంటి, వెళ్ళి పని చూసుకో. నేను మిస్టర్ ఇండియానా? పొద్దున్నే నేనే దొరికాను జ్యోతిషం చెప్పడానికి. వెళ్ళు. ఏమిటి నువ్వు చెప్పేది? అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఏ అమ్మాయి? ఆవిడ మిస్ ఇండియా అయితే నాకెందుకు, మిస్ వరల్డ్ అయితే నాకెందుకు? అయినా ఈ సుత్తంతా నాకెందుకు చెప్తానో అర్థం కావడలేదు. ఎలాగో అదృష్టం పడుతుంది కదా, ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుంటా. అయితే నన్నేం చేయమంటావు? సరే, ఈ రోజు నుంచి రంగంలో దిగుతా. నమస్తే. అవును, గెటప్ అంతా అలానే ఉంది కానీ గెటప్ ఒకే కాబట్టి ఇదే గెటప్ లో మన పెళ్లి సెటప్ చేసుకుందాం. నిన్నెక్కడో ఫుట్పాత్ మీద చూశాను. నో ఫుట్పాత్, లకడిగపూల్ సెంటర్ లో నా కటౌట్ చూసుంటావు. ఇది ఆల్ ఇండియా ఫేమస్ ప్లేస్. నువ్వు నువ్వు అవరగాడు కదా? నో అవరగాడు, ఐఎమ్ ఆంధ్ర మైకిల్ జాక్సన్. షటప్. సిగ్గు లేకపోతే సరి, సెకండ్ హ్యాండ్ డ్రెస్ చేసుకుని సవరాలు పెట్టుకుంటే మైకిల్ జాక్సన్ అవరు. పొద్దున లేచి నీ మొహం చూశాను. ఈ ఫేస్ చూడాలంటే చాలా లక్ ఉండాలి. లక్క? మొహం చూడు. ఆహా, బ్యూటిఫుల్. వన్స్ మోర్ ఏదో సరి. షటప్. ఇదిగో ఇదిగో మళ్ళీ ఇంత గెటప్ వేసుకొస్తే వెళ్ళిపోయింది. ఇప్పుడే బయలు అన్నట్టు ఫోన్ వచ్చింది. ఎవరే ఇక్కడ గోపాల్ రావు గారు వచ్చారని చెప్పండి. అరే వచ్చారు సార్. గోపాల్ రావు గారు, గోపాల్ రావు గారు, ఇప్పుడు రావా. పదండి పదండి, మూతండి మూతండి, పదండి సార్. సార్ ఒక క్షణం సార్, మా ఎండి గారు కత్తెర తీసుకొస్తారు సార్. కత్తెరటు నుంచి ఆలస్యం ఎందుటూ? నా జేబులో ఉంది ఎందుటు? కొంప ముంచు
ఈ కొత్త రకం ఫారం సఫారి ఎలా ఉందిరా? వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్, వండర్ఫుల్, అమోఘం, అద్భుతం, అదృశ్యం. మీ టేస్టే టేస్ట్ అండి. మీరు ఈ డ్రెస్ వేసిటుంటే నా సామి రండా ఉడాండా ప్రెసిడెంట్ బాబులా ఉంటారు మీరు. అలాగా? నీకు బాగుంటుందని కుట్టించానంటరా నేను? నాట, నేను చస్తే వేస్తాను. అలాగా అయితే నిన్ను లేకపోతే కాడుదకు కుర్రానికి తేడా లేకుండా యజమాని అనే గౌరవం కూడా లేకుండా నాతో పాటు ఫంక్షన్లకు పబ్బలకు సఫారీ సూట్ వేసుకుని వచ్చి నువ్వు సన్మానాలు చేయించుకుంటుంటే నేను ఎర్రి ముఖం వేసుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోవాలరా? అందుకే నీకు ఏర్పాటు చేశానరా. ఇడియట్, ఎదురుగా కారు వస్తుంటే కళ్ళు కనిపించడం లేదు. ఏంటి హాఫ్ షేడ్ లేసి చిల్లర డబ్బులు అడుక్కోవడం మానేసి ఇక్కడేం చేస్తున్నారు? ఏమీ లేదు మేడం, మీతో మాట్లాడదామని. ఇస్ ఇట్? ఏమిటో అది? ఏంటంటే మేడం, సినిమాలో నాగార్జున అమ్మలా గొడవ పడ్డారు, ఆ తర్వాత లవ్లో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. రాజశేఖర్ జీవిత కూడా సేమ్ అంతేరా? మా సూపర్ స్టార్ కృష్ణ విజయంలో కూడా అంతే. అయితే ఏంటి? అదే మేడం, మొన్న మా బాతు మీరు తిట్టుకున్నారు కదా, క్లైమాక్స్ లో మీ ఇద్దరికి పెళ్లి తప్పదని. ఏంట్రా చంపంత వాచిపోయి వాడేస్తుంటే మధ్యలో నీ ముద్ర కూడా ఏంట్రా? ఆవిడ చేయి తగిలితేనే వాడి చంప అంత తీగా ఉంది, ఆవిడ ముద్దంత తీగా ఉంటదరా? ఆహా, అయితే వెళ్ళి ఫేస్ టు ఫేస్ ముద్దు పెట్టుకో. ఆ అమ్మాయి నన్ను చూస్తే చాలు అట్టి మీద గుర్తులు అయిపోతుందిరా, అందుకే కదా మిస్ అయ్యి అడిగేది. అంటే మేము మళ్ళీ మళ్ళీ చెప్పు దెబ్బలు చంప దెబ్బలు తినాలా? ఇక నా వల్ల కాదు బాబు. ఈసారి అలాంటి ప్రమాదం రాకుండా నేను ఇస్తాను కదా ఒక జలగండ్రి. వావ్, ఫంటాస్టిక్! ఎవరు డాడీ స్టన్నింగ్ బ్యూటీ? కావ్యని, హైదరాబాద్ లో నా మిత్రుడు గోపాలరావు ముద్దరు కూతురు, నీ కాబోయే భార్య. నువ్వు అమెరికాలో ఉండగా సంబంధం ఖాయం చేశాను, మనం ఫార్మల్ గా పెళ్లి చూపులు వెళ్దాం. నో 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 నో, పెళ్లి చూపులు స్వీట్లు తింటాలు ఇవన్నీ అవుట్డేటెడ్ ఫ్యాషన్స్. నేను అమ్మాయిని అమెరికన్ స్టైల్లో ఫేస్ టు ఫేస్ లవ్ చేస్తాను, లంచ్ టు డిన్నర్ డేటింగ్ రమ్మంటాను, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ అనిపిస్తాను. సుపత్ర, ఇవన్నీ పెళ్ళయ్యాక చక్కగా చేసుకోవచ్చు. అదంతా మన వల్ల కాదు డాడ్, మనదంతా అమెరికన్ స్టైల్. రే, అమెరికాలో ఉన్నంత మాత్రమే మన సాంప్రదాయం మర్చిపోకూడదురా. ముచ్చటగా పెద్దవాడితో కలిసి పెళ్లి చూపులకు వెళ్ళటం, అమ్మాయి నచ్చితే ఓకే అనుకుని ముహూర్తాలు పెట్టి రావడం మన ఆచారం. డాడీ, నో ఆచారాంస్, నో సాంప్రదాయాంస్, ఓన్లీ స్వీట్ నథింగ్స్ అండ్ డ్యూట్. ఓకే, నీ ఇష్ట ప్రకారం చేద్దాం. మరిద్దరు కలిసి హైదరాబాద్ వెళ్తున్నాం. నేను లవ్ చేయడానికి వెళ్తుంటే మధ్యలో నువ్వెందుకు డాడ్? నేనే వెళ్ళి మొత్తం సెటిల్ చేసుకుని వస్తా. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. అలా కాని, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ డాడ్. ప్రేమ బంధు జిందాబాద్, ప్రేమ బంధు జిందాబాద్, ప్రేమ సామ్రాట్ జిందాబాద్, ప్రేమ సామ్రాట్ జిందాబాద్, ప్రేమ బంధు జిందాబాద్, ప్రేమ బంధు జిందాబాద్, ప్రేమ బంధు గోపాలరావు ప్రేమ బంధు జిందాబాద్, ప్రేమ సామ్రాట్ వెల్కమ్ సార్, ప్రేమ బంధు జిందాబాద్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గోపాలరావు గారు. తల్లిదండ్రులు అంగీకరించిన ఎన్నో ప్రేమ జంటలకి మీరే తల్లి తండ్రి అయి వారికి ప్రేమ వివాహాలు జరిపిస్తున్నారు. మీరు మామూలు మనుషులు కారు, మహానుభావులు. దాన్నేముందులేండి, వయసులో ఉన్న ఎందరో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటారు. కొందరికి ఆర్థిక సమస్యలు ఎదురవచ్చు, కొందరి తల్లిదండ్రులు నిరాకరించవచ్చు. అలాంటి అబాక్యులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా చేరదీస్తూ పెళ్లిళ్ళు చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతే, దండలు మార్చుకోండి. సుపుత్ర ప్రాప్తిరస్తు. చాలా సంతోషం. ఏడాది తిరిగేలోపు పండంటి బిడ్డను కని ఆ బిడ్డను నాలాగా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దండి. గాడ్ బ్లెస్ యుడారు. ఊళ్ళో ఇంతమందికి పెళ్లిళ్ళు చేసి ఆస్తంతా నాశనం చేస్తున్నారు కదా, నా మోహన్ కూడా ఓ 50,000 తొట్టొచ్చు కదా. వెస్ట్ ఇండీస్ నుంచి ఓ మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేస్తుని హాయిడా జీవితంలో సెటిల్ అయిపోతా.
రాజా పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్ అయిపోతావా? ఒరేయ్, నేను చచ్చిపోయేంత వరకు నీకు పెళ్లి కానివ్వనరా? మీ చావుటి నా పెళ్లికి సంబంధం ఏంటండి? అక్కడే ఉందిరా మెలక. నువ్వు పెళ్లి చేసుకుని నీ పాటికి నువ్వు హాయిగా రొమాంటిక్ మూడులోకి వెళ్ళిపోతే నా గురించి డ్రీమ్ లేసేవాడేవాడరా? అందుకని పట్టణ పెళ్ళాన్ని పెట్టుకొని డ్రీమ్ వేయటండి. నేనేమన్నా చేతటాని తొత్తెల్లా అనిపిస్తుందన్న మీకు? ఈ టొత్తెంగాడేవాడరా? టొత్తెవండి, టొత్తెం. అదేరా టొత్తెం అంటే ఏంటి అని? టొత్తెవండి, టొత్తెమంటే ఉంటే టొత్తెమా? కొంపదీసి కొత్తెంగాడు కాదు కదా అదే. ఒరే కొత్తెంగాడు అంటే ఎలా ఉంటాడరా? ఓసారి వెళ్ళి అద్దెల్లో చూసాను. వారిని అద్దములో చూసుకుంటే నా బొమ్మ నాకే కనపడుద్దనంత జ్ఞానం లేని ఎర్రి పప్పన కనపడుతున్నానరా నీకు? నిన్ను తాగండి, నన్ను తినాలనే మీ ఉద్దేశం? అంతానా చిల్చి చండెడతానా? నన్ను నేనే తన్ను తింటాను, వేసుకో. సీఎం ఇంట్లో లల్లూ ప్రసాద్ యాదవ్ ఉండకూడదు. మొగుడు పెళ్ళాం దగ్గర ఉండి ఇంకెక్కడ ఉంటాడు? ఏమిటో నమస్కారం మేస్టర్. నన్నా చిరంజీవినే? మిమ్మల్ని అండి, మిమ్మల్ని చూస్తున్న చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. అఫ్ కోర్స్ బై బర్త్. కాస్త నా డౌట్ తీర్చండి. ఏంటది? నిన్న సిటీ బస్సులో వస్తున్నాండి, ఒక ఆవిడ గమ్మి కొట్టిందండి. అయ్యయ్యో, మిమ్మల్ని కొట్టిందే, రీజన్ ఏంటి? అదేనండి, ఎంత చుట్టూ పీక్కున్నా అర్థం కావట్లేదు బాబు. చుట్టూ పీక్కున్నావా? కామెడీ. అసలు విషయం ఏంటి చెప్పు. అక్కడికే వస్తున్నాండి, నేను సిటీ బస్సులో వస్తున్నాండి. కండక్టర్ కావండి, టికెట్ కోసం డబ్బులు చేయండి. ఆవిడ హ్యాండ్ బ్యాగ్ ఉందండి, డబ్బుల కోసం జుప్పు తీసిందండి. అందులో హ్యాండ్ బ్యాగ్ ఉందండి, మళ్ళీ జుప్పు తీసిందండి. మళ్ళీ అందులో హ్యాండ్ బ్యాగ్ ఉందండి, మళ్ళీ జుప్పు తీసిందండి. మళ్ళీ అందులో హ్యాండ్ బ్యాగ్ ఉంది బాబు. మళ్ళీ లేవయ్యా, కొన్ని బ్యాగులు కొన్ని జుప్పులు తీసింది. తర్వాత మ్యాటర్ ఏంటి చెప్పు. అక్కడికి వస్తున్నాను బాబు, బ్యాగ్ ఉందండి, జుప్పు తీసిందండి. మళ్ళీ బ్యాగ్ ఉందండి, మళ్ళీ మళ్ళీ అందులో బ్యాగ్ ఉందండి. ఏంటి సార్, చెట్టు ఎంత మనిషిని పట్టుకుని అలా కొట్టిస్తున్నారు? ఏంటి సార్, ఏం జరిగింది? ఇప్పుడు ఒక ఆవిడ హ్యాండ్ బ్యాగ్ ఉందండి. యూస్లెస్ బెర్గర్స్, ఒకసారి కొట్టిన బుద్ధి రాలేదా మీకు? మా బాస్ మీ పేరే తెలుస్తూ చివరి క్షణాల్లో ఉన్నాడు మేడం. ఓహో, మా బాస్ ని మీరంత తేలిగ్గా తీసిపోలే కానీ మేడం, మా వాడిది డీజిల్ ప్రేమ కాదు, పెట్రోల్ ప్రేమ. మా వాడిది సిటీ బస్ లవ్ కాదు మేడం, హైటెక్ లవ్. మీరు మళ్ళీ మాట్లాడితే విమానం ప్రేమ. జాగ్రత్తగా ఉండమను, పేలిపోగలడు. మా వాడు నిజంగానే పేలిపోయాడు మేడం. మీ మీద ప్రేమ ఎక్కువ తట్టుకోలేక 15 అంతస్తుల మేడం ఇచ్చి దూకి తుక్కు తుక్కు అయిపోయాడు మేడం. మీరు ఒక్కసారి వచ్చి ఐ లవ్ యూ అంటే మా వాడు హ్యాపీగా స్వర్గానికి వెళ్ళిపోతాడు మేడం. మీ తీయని పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్లీజ్ కాదనకండి మేడం. ఒప్పుకోండి మేడం, ఒప్పుకోండి మేడం. ఇప్పుడు ఎక్కడున్నాడు? స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేవాడు, ఇప్పుడు ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నాడు. మా వాడు అడగగానే ప్రేమించుంటే ఈ ప్రమాదం జరగకపోవును. ఆలస్యం చేయకండి మేడం, కోరికలు తీరని ఆత్మలు మన చుట్టూ తిరుగుతూ కోరికలు తీర్చుకునేందుకు ట్రై చేస్తాయట. ఏం పర్వాలేదు చెప్పండి, మీ పెదవుళ్ళలోంచి వచ్చే ఐ లవ్ యూ అన్నమాట వండి తిండగా స్వర్గానికి పంపిస్తుంది. ఏమండి మీరు అన్నది మాకే వినిపించలేదు, చచ్చిపోయిన వాడికి ఎట్లా వినిపిస్తుంది? కొంచెం గట్టిగా అనండి మేడం. ఐ లవ్ యూ
కొంచెం సౌండ్ పెంచండి మేడం. ఐ లవ్ యూ. ఐ డు లవ్ యూ. షిట్ ఇగు షిట్ షిట్ నువ్వు ఫట్ ఆటో వాళ్ళంతా ఇంతే. సై అంటే సై. ఐ లవ్ యు. నువ్వు అంటే నాకెంతో హాయ్. డోంట్ టాక్ టు మీ. నీ పిచ్చి పట్టి రెచ్చిపోయి వచ్చా. ఆహా పిచ్చకితే ఎర్రగడ్డలు. ఓకే అన్న. నో మాటే విను. నెవర్. వద్దన్న గాని నిన్ను వదులుకోను. చిట్టు. ఓ పాప సై అంటే సై. సాలే బాయ్. ఐ లవ్ యు. నువ్వు అంటే నాకెంతో హాయ్. అప్పో నాకు సరిగమ పద స్వరములని ప్రేమ లేఖ రాశానే రాగరాగిని. అబ్బా అమరగాయకుడు దిగొచ్చాడండి పాపం. నీ చూపే రేపే మనసున తొలి వలపు అని మొదటి పాట పాడానే తేనె జాబిలి. పాడత తీగ ప్రోగ్రాం కెళ్ళకూడదా బాబు. నచ్చావే బాగా. సచ్చండ్ర బాబు. వచ్చా ఆసరాగా. ఏ అక్కర్లేదు. నాతో అన్నాడు పట్టే విడు. ఈ పంట పెళ్లి రోజు వరకే. ఓ పాప సై అంటే సై. హాయ్ లిప్ ప్లీజ్. ఐ లవ్ యు. నువ్వు అంటే నాకెంతో హాయ్. చిలక మనకి తగదని ఇక తప్పదని రాసి పెట్టి ఉన్నదే నీకు నేనని. దేవుడా ఈ పిచ్చోడి వారి నుంచి రక్షించు. వంద కొబ్బరికాయలు మెరిసే వయసే గులుగుల రసగుళికాని ఎగసి ఎగసి చెబుతోంది దోచుకోమని. అర్థం లేకుండా ఏంటి చుట్టి చుట్టి కాదు ఇది సమ్మెట. ఎలాగుంది పాట ఏడ్చినట్టుంది. సాధించు బెట్టు ఒప్పేసుకో. నో ఇచ్చేసుకో. ఇచ్చి పాప ఫస్ట్ నైట్ వరకే. ఓ పాప సై అంటే సై. వీడెవరండి బాబు. ఐ లవ్ యు. నువ్వు అంటే నాకెంతో హాయ్. నా కొళ్ళు మండుతుంది. నీ పిచ్చి పట్టి రచిపోయి వచ్చా. వెళ్ళి హుసేన్ సాగర్ లో దూకు పీడ వదిలిపోతుంది. ఓకే అన్న మాటే విను. వద్దన్న గాని నిన్ను వదులుకోను. Excuse me? Yes. నాకు యు వాంట్ లిఫ్ట్? యా. నేనేమో మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. మీరేమో నన్ను లిఫ్ట్ అడుగుతున్నారు. చాలా ఫన్నీగా ఉంది కదా. ఏ బకిలీ. నేను మీకు తెలుసా? ఎలా? ఇట్స్ ఎ సీక్రెట్. ఐ సీ. మేడం మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. నేను ఆల్రెడీ హ్యాండ్సమ్ గా ఉన్నాను. దేవుడు మరిద్దరిని ఎంత డ్రమ్టిక్ గా కలిపాడో చూసారా? రియల్లీ గాడ్ ఇస్ గ్రేట్. గాడ్ తర్వాత అంత గొప్పది గ్రేట్ అయింది ఏమిటో తెలుసా? నన్నే చెప్పమంటారా? లావ్. యామ్ ఐ కరెక్ట్? మన కార్ లో వెళ్తూ మాట్లాడుకుందామా? వై నాట్. కమ్ ఆన్. థ్యాంక్ యూ. త్వరగా పోనివ్వండి. ఎక్కడికి పోనివ్వమంటారు? గ్రీన్ పార్కా హాలిడే ఇన్కా? ఆఫర్ నాది చాయిస్ మీది. వాటి సంగతి తర్వాత చూద్దాం. ముందు ఆ రోడ్ లో పోనివ్వండి. అక్కడ కొంచెం పని. విత్ ప్లెజర్. మీ పని పూర్తయ్యాక ఏదైనా హోటల్లో భోంచేసి సరదాగా ఇంగ్లీష్ సినిమాకి వెళ్దాం. ఓకే. డెఫినెట్లీ. బట్ నెక్స్ట్ టైం కొంచెం కార్ అక్కడ ఆపండి. As you please. ఈలే. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. కంగ్రాట్స్ నా ప్రేమ్. ఫస్ట్ టైం బెటర్ లక్. తాళం వేస్తుంది మేడం. వాడు ఎక్కడున్నా వెతికి పెట్టి వాడి కార్డు విరగొడతాం. నో. అంతవరకు ఆగే పేషెన్స్ నాకు లేదు. తాళం పగలగొట్టి సామాన్లు విరగొట్టండి. ఏ కేవలం ఉన్నాయో చూడరా.
రండి. మన ఇద్దరం లేచిపోదాం పద. అమ్మో లేచిపోటమే. అవును, ప్రేమిటుడి సినిమాలో ప్రభుదేవ నడ్మ అలా డాల్లో హిమాలయాల్లోకి వెళ్ళిపోయారే ఆ టైప్ లో లేచిపోదాం. అయ్యగారికి తెలిస్తే సంపేస్తారు. ఆయన టెందుకు చెప్పడం, మధ్యలో ఆయన అడ్డం ఉన్నాడని లేచిపోవడం. అయితే అయ్యగారిని చెప్పక్కలేదంటావా? ఎవరికి చెప్పడం అవసరం లేదు. ఏమో బాబు నాకు భయమే వస్తుంది. ఇదో భయండి, ఎందుకు నేను ఉన్నాడా? నువ్వేటైనా చేస్తావు కదా నా భయం. నేనేం చేయను, నా బుజ్జి ఉంటదు, నా టన్న ఉంటదు, నా చెంటు ఉంటదు, నా చిట్టు ఉంటదు, నా మట్టి నా మట్టి. సరేలే, ముందు నువ్వు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు ఎట్రా, అంతలో నేను ఆలోచిస్తాను. ఇప్పుడు వచ్చేస్తానే. అమ్మో వంకాయ ఎంత రేటా? అవతల చాలా పనుంది, తొందరగా. ఏంటండి, మా ఊళ్ళో వంకాయలు కేజీ 3 రూపాయలే, ఈ ఊళ్ళో కేజీ 15 రూపాయలు. కారణం ఏమిటి? మీది పల్లెటూరు కదయ్యా, ఇది సిటీ, తేడా ఉంటుంది. అది కాదండి, అదే వంకాయ, అదే సైజు, అదే రంగు, ఇంత రేట్ ఎందుకు ఉంటుంది? అది పల్లెటూరు కాబట్టి రేటు తక్కువ ఉంటుంది, ఇది సిటీ కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పింది మీరు వింటలేదు. అదే వంకాయ, అదే రంగు, అదే సైజు, ఇంత తేడా ఎందుకు ఉంటుంది? మరి నీ అబ్బా, అది విలేజ్ రా, అక్కడ తక్కువ ఉంటుంది, ఇది సిటీ, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అర్థం కావట్లేదు, అదే వంకాయ, అదే రంగు, అదే సైజు, తేడా ఎందుకు ఉంటుంది? చిన్నపిల్లల బలే ఏడుస్తున్నావే ఎందుకలా? ఏం చేసావు నాకేం లేదు. ఓర్ని డౌట్ అంటే అంత ఏడవాలా? నేను చూస్తుండాలే, నువ్వు నీ డౌట్ ఏంటి? ఏం లేదు బాబు, మా ఊళ్ళోనే వంకాయలు కేజీ 3 రూపాయలు, ఈ ఊరు వచ్చేప్పటికి కేజీ 15 రూపాయలు. డిఫరెన్స్ ఏమిటి? ఓహో అలా రా చెప్తా. అలానే ఇప్పుడు చెప్పు. ఏం లేదు బాబు, మా ఊళ్ళో వంకాయలు కేజీ 3 రూపాయలే, కానీ ఈ ఊళ్ళో 15 రూపాయలు, తేడా ఎందుకో? ఓహో ఏంటలా చూస్తా, వన్ టైల్ 2 టేజీలు, వేరే టైల్ 1 టేజీ, టాటర్ టైల్ 1 టేజీ. ఏంటి మీ ఊళ్ళో వంటాయిలు కేజీ 3 రూపాయల? వంటాయి కదా బాబు, వంకాయ, వంకాయ. అదే నేను అన్నది, వంటాయిలు, వంటాయిలు. నా మాట వినిపించుకోరే, వంటాయి కాదు వంకాయ, వంకాయ. నేను చెప్తుంది అదే, వంటాయిలు, వంటాయిలు. అబ్బా నా మాట వినిపించుకోరే, వంకాయల గురించి మాట్లాడే మీరు వంటాయిల గురించి మాట్లాడే. నేను వంటాయిలు అంటే నువ్వు వంటాయి వంటాయి అంటావు ఏంటి? వంటాయిలు, వంటాయిలు. వంటాయిలు కదా బాబు, వంకాయ, వంకాయ. ఇది వంటాయ, ఇది తుమ్మడికాయ, ఇది బీరకాయ, ఇది దొండకాయ, ఇది బెండకాయ, ఇది ఏమిటో వంట ఆయలట, పేరట ఆయలట, తాటట ఆయలట, నా శారదవట, నా పిండాకుడు. నాతో పెట్టుటట్టు తొప్పారని లేపేస్తా. ఏంటలా చూస్తా పోయి. నువ్వా, ఎందుకు వచ్చావు మళ్ళీ? ఆ పిల్ల చూపడే, నా ఇల్లు నాశనమైంది, నా ప్రాణానికి ప్రాణమైన మా అమ్మ నాన్నల ఫోటో పగిలిపోయింది. చాలే, నీ చిలక పలికిందనే ఇలా వీధిలో పడ్డాను. వెళ్ళు. సుత్తి కొట్టక నన్ను ఏం చేయమంటావు చెప్పు. మంచి ముహూర్తం చూసి దానికి ఇస్తాను ఒక జలక్. దౌర్జన్యమా? ఆ మాట నాకు నువ్వు కాదే, నేను నా ఇంటికి వచ్చి అంత నాశనం చేసింది కదా. అది ఇల్లా చూడవే, అది ఇల్లంట. దానికన్నా మా కుక్కల గుడు 1000 రెట్లు బాగుంటుంది. ఎందుకు బాగోదు? ఐపీఎల్ పెట్టేసి పేదవాళ్ళు కొంపలు ముంచేసి నోటికి అందనంత మేసేసాడు మీ నాన్న. ఐపీఎల్ గొప్పరావు. మా నాన్న గురించి ఇంకో మాట అంటే ఏం చేస్తానో నాకే తెలిసి చెప్పేస్తాను. ఏం చేస్తా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? భూలోక రమ్మ అనుకుంటున్నావా, సుస్మిత సేన్ అనుకుంటున్నావా, ఐశ్వర్య రాయ్ అనుకుంటున్నావా? మా కావ్య రోడ్డు మీద వెళ్తుంటే కుర్రాళ్ళు కుక్కల్లా వెంటబడతారు తెలుసా? ఓ సోస్, మొహానికి పెయింట్ వేసుకుని జానాపేట్ డ్రెస్ వేసుకుంటే
కుక్కలంట పడక ఏం చేస్తాయి? నోరు పారేసుకో మాకు. మా కావ్య తలుచుకుంటే సుస్మిత సేన్ ఐశ్వర్య రైలా మిస్ ఇండియా కాగలదు. ఇదిగో పగిడి, వాళ్ళ మాటలు నమ్మకు. నిజం అనుకుంటావు, నువ్వు మిస్ ఇండియా కాదు కదా, మిస్ ప్లాట్ఫామ్ కూడా అవ్వు. బస్తీలో సవా కించమే జంబలకి పంప. ఆడపిల్ల అంత స్పీడ్ పడికరాదు, ఇత్తడి అయిపోద్ది. నువ్వు మిస్ ఇండియా అయితే నీ మెడ నేను తాళి కడతా. బాయ్. అమ్మో అమ్మో, నిన్ను పట్టుకుని ఎన్ని మాట్లాడినాడే, ఎంత ధైర్యం! ఇంకా నయం ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ పరువు ఏమయ్యేదే? అదేంటి, మనందరం కావ్యని అందగత్తని అనుకుంటుంటే మిస్ ఇండియా కాదు కదా, మిస్ ప్లాట్ఫామ్ కూడా కాలేవన్నాడు. నువ్వు ఏమైనా ఐశ్వర్య రాయ్ అనుకుంటున్నావా, సుస్మిత సేన్ అనుకుంటున్నావా? నువ్వు మిస్ ఇండియా అనుకుంటున్నావా, మిస్ ఇండియా అనుకుంటున్నావా, మిస్ ఇండియా అనుకుంటున్నావా? మిస్ ఇండియా అవటం అంటే అంత మాటలు కాదమ్మా, దానికి ఎంతో శ్రమ పడాలి. అయినా అవన్నీ నీకెందుకమ్మా, నువ్వు ఎలాగో మిస్ ఇండియావే కదా. వద్దమ్మా వద్దు, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఏం నువ్వు చెప్పేది? తాటి పిల్ల తాకిటి ముద్దని తన కూతురు మిస్ ఇండియా అని ప్రతివాడు అనుకుంటాడు. ఒకవేళ అమ్మాయి డారు ఓడిపోయారు అనుకోండి. ఏంటో కూసేది? ఒకవేళ మన అమ్మాయి డారి కంటే అందమైన అమ్మాయి, జనాల్ని ఎంతో అట్రాక్ట్ చేసే అమ్మాయి, చాలా తెలివైన అమ్మాయి వస్తే అమ్మాయి డారు మిస్ ఇండియా టాలేరు కదండి. ఏంట్రను అనేది? అదే టాలేరు అంటున్నా. ఓహో, కాలేదు అంటున్నావా? మాట మాట కాలేదంటావరండి బో, కాలేదు కాలేదంటావరా? నీలాంటి వెర్రిగుండు అనడం నా కూతురు మిస్ ఇండియా అవ్వకపోవడమా? అవుద్దిరా, అయి తీరుతుంది. చూడమ్మా, నిన్ను సంతోషపెట్టడం కంటే నాకు ఇంకేం కావాలమ్మా? అంత అవసరమైతే జడ్జినే కాదు, దానికి సంబంధించిన వాళ్ళందరినీ కొనైనా సరే నిన్ను మిస్ ఇండియా చేస్తానమ్మా. అలా వద్దు డాడీ, నాకు నేనే కష్టపడి మిస్ ఇండియా టైటిల్ని గెలుచుకుంటాను. వెరీ గుడ్, పట్టుదలంటే అలా ఉండాలి. ట్రిపుల్ ఎక్స్ మిత్రానా, అంత గొప్ప ట్రైనరా? అవునే, అతనే మన తరఫున ఇండియా పంపిస్తాట. అంతేకాదే, మిస్ ఇండియా అవడానికి కావాల్సిన డ్రెస్సులు ఫోటో సెషన్స్ అన్ని అతనే అరేంజ్ చేస్తాట. ఎంత కష్టపడైనా సరే మిస్ ఇండియా టైటిల్ దక్కించుకుంటాను. నాకు తెలియగడుగుతాను, ఎవరో ఆవారగాడు ఏదో అన్నాడని నువ్వు ఇలా మైసభల్లో దుర్యోధుల్లో అయిపోవడం ఏం బాగలేదే. షట్ అప్. అసలు నన్ను ఎందుకు అనాలే? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నన్ను నన్ను నో, ఎవరేమనుకుంటే నీకేవే, నువ్వెలాగో అందాల రానివిగా. ఆ మాట నువ్వు నేను అనుకోవడం కాదు, ఇండియా ఇండియా మొత్తం చేత అనిపిస్తాను. డాక్టర్ గారు, అమ్మాయి డారు బాగున్నట్టేనా? డాక్టర్ గారు, అమ్మాయి డారిని డేంజర్ నుంచి తప్పించినట్టేనా? ఏం పర్వాలేదు, షీజ్ ఆల్ రైట్. అమ్మయ్యా, అమ్మాయి డారు చచ్చిపోరన్నమాట. పెంటయ్య, బాధ రండి బాధ, మిస్ ఇండియా ట్రైనర్ కోసం బయలుదేరిన అమ్మాయి డారు పర్మనెంట్ గా ఈ లోట నుంచే మిస్ అయిపోయేవారు. తలుచుకుంటుంటే మనసు సముద్రం అయిపోతోంది. అమ్మాయి గారికి ఏటి కాలేదు కదా పెంటయ్య, ఎందుకు అలా గాబరపడతావు? బాధ రండి బాధ బాధ డాక్టర్ గారు బాధ, అమ్మాయి డారిని ఈ చేతులతో ఎత్తుటని మరీ పెంచానండి. అటువంటిది ఇలా అయిందంటే నేను ఎంత తల్లడిల్లిపోతున్నానో, ఓసారి ఓసారి ఆలోచించండి డాక్టర్ గారు. అది సరే గాని, కాసేపు నువ్వు నోరు మూస్తావా? అది కాదండి, బాధండి బాధ. మన అదృష్టం బాగుండి అమ్మాయి డారిటి ప్రాణం పోలేదు కాబట్టి సరిపోయింది. నిజంగా అమ్మాయి డారిటి ఏదన్నా అయ్యుండి ఉంటే రే, అమ్మాయి గారికి ఏం జరగలేదురా, ఏంట్రా పిచ్చివాగుడు. బాధండి బాధ, అమ్మాయి డారిటి ఏమన్నా అయ్యుంటే మీటి పాటిటి గుండెటాయ ఆడిపోయి ఉండేది. ఏంట్రది గుండెటాయ? గుండెటాయంట్రా? డుండండి డుండే. డుండెంట్రా? డుండెటాయ. ఓహో, గుండెకాయ బాధరా బాధ. రే పెంటయ్యా,
వెంటయ్య. ఏంటండి కంతారు పిలుస్తారు? అబ్బా అది మామూలే లేరా. ఒరేయ్ మన అమ్మాయికి అర్జెంటుగా ఓ మంచి డ్రైవర్ ని చూడాలరా. చూడడం ఎందుకండి? టో అంటే టోటి మంది వస్తారు. ఏది టో అను? ఎవరొచ్చారో చూడండి. అబ్బో కొన్ని అబ్బో ఒరే ఇట్రా ఎవరురా వీళ్ళంతా? డ్రైవర్లు అండి. ఎవరి ట్రావెల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళంతా డ్రైవర్లలా లేర్రా? అమ్మాయిలకు సైట్ కొట్టే ఆవరగాలలా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తా? అలా అలాగా నేను లేకపోతే ముద్దెట్టుకోమంటావా? వాళ్ళ వాళ్ళకం చూస్తుంటే ఎలా ఉన్నారో తెలుసా? అమ్మాయిలను రేప్ చేసే వాళ్ళు అడగను, అమ్మాయిలను కిడ్నాప్ చేసే వాళ్ళు అడగను, లేదా అమ్మాయిలను ఏమార్చి వాళ్ళ ఆస్తులు కా చేసే వాళ్ళు అడగను ఉన్నారు. మర్యాదగా డో అని వీళ్ళందరినీ పంపించేసాయి, లేకపోతే ఈ చెప్పండి. సార్ అందరూ వెళ్ళిపోయారు, ఇటు చూడొచ్చు. మా అమ్మాయి దగ్గర డ్రైవర్ ఉద్యోగం చేయడానికి ఎలా ఉండాలో చెప్తాను చెవిలబడై. అలా ఉండాలి. 24 అవర్స్ టైం ఇస్తున్నాను, వెళ్ళి తీసుకురా. 24 అవర్స్ ఏంటండి? తెస్తాను. ఎలా? మళ్ళీ ఏం ముంచుకొచ్చింది? బంపర్ ప్రైజా? ఏంటిది? ఆ ఉద్యోగం సంపాదించడం ఎలా? మరింకే నువ్వు చెప్తే కాదంటారా కదా? మాయా మాయా ఏంటి? కొట్టండి. కొట్టడం కాదు, నాకు డ్రైవింగ్ రాదు కానీ ఉతకటం వచ్చు. ఉతకమంటావా? అవుతాడండి, నీ పన్ను చూస్తా. లాభం లేదా? సెంచరీ కొట్టిన కూడా గెలవలేకపోయాను. ఏం కావాలి? రాదు. వీడెవడో నా ప్రాణాలు తీస్తున్నాడు. అమ్ము ఆకపోతే చంపేస్తాను. వీడెవడండి బాబు నా వెంట పడ్డాడు? ఏ అబ్బాయి అమ్మయ్యా, మా ఐదారికి 20% సరిపోయే డ్రైవర్ని పెట్టాను. డ్రైవర్ ఏంటండి? అదే డ్రైవర్ పని చేస్తావా? నాకెందుకులేండి, ఆవరగాళ్ళ తిరుగుతూ హ్యాపీగా ఉన్నాను. నీటు మంచి భవిష్యత్తు ఉందయ్యా. కలర్ఫుల్ గా ఉంటుందని బ్రహ్మాండం సూపర్ అండి. అదూర్స్ అయితే పదండి. ఇవాళ మంచి రోజు కాదు, రేపు పొద్దున వెళ్దాం. అంతేనంటారా? అంతే. ఓకే. ఏంటి అరుపులు? ఎవరొచ్చారా చూడండి. ఎవరొచ్చారా? ఎవరు కనపట్లేదే. అదేనండి అమ్మాయి డైరెక్ట్ డ్రైవర్ ని తెచ్చాను. ఓహో వాడా, అయితే రమ్మను. ఏంట్రా విజుల్స్ పేరు లేదా వాడికి? ఉంది పేరు. పెట్టి వీరో బాబా చూడైతేనే మా అమ్మాయికి డ్రైవర్ గా కరెక్ట్. ఐదారెడ్డి దండం పెట్టు. పేరు ఒకసారి నవ్వు. అది నాటి చెప్పలేదండి. నవ్వుమ్మాయి నువ్వు నవ్వు. ఏంటో ఇలా భయపెట్టావు? డాన్స్ వే. ఇది మీరు చెప్పలేదండి. డాన్స్ వే. డ్రైవర్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఆపండి ఆపండి ఆపండి. ఏమయ్యా నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ బిఏ బిఎల్ బార్బర్ షాప్. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు.
MBBS, FRCS, BABL, Barbarosham, London. Yentra edo Barbara cutting a booting antunnadu. Adenindi, London lo Samantha Barbara ane pedda drive-in institute undi. Dani branch ippudu ettundi. Dantlo drive-in nerputhunnadu. Oh. Samantha Barbara driving London ah. Are oh. Very good, very good. You are selected. Thanks. So, sarinaya re puttu duttle jayinavu. Rey. Ayya. Selection address undu chudu. అది తనకి ఇచ్చేసేయ్. హై డాడి. ఆహా రామ రా రా రా. చూసామా నీ కొరకు ఎంత మంచి డ్రైవర్ ని సెలెక్ట్ చేశానో. ఏంటి ఈ రోగ్నా నోనా అబ్బబ్బబ్బబ్బే ఇతను రోగిష్ కదమ్మా కొంచెం కాలుకుంటా అంతే. ఆయన చూడమ్మా నీలాంటి అందమైన అమ్మాయికి డ్రైవర్ ఇలాగే ఉండాలమ్మా ఏ ప్రాబ్లం ఉండదు. నీకు తెలియదు డాడి ఇతను నేర్పించాడు పైగా నిన్ను ఇన్సల్ట్ చేశాడు. ఇన్సల్ట్ చేశాడు. పాపం అమాయకులాగా ఉన్నాడు అలాంటి వాడు కాదులమ్మా నువ్వు ఎవరినో చూసి పొరపాటు పడుతున్నావు నేను చెప్పేది నిజం డాడీ నేను చెప్పేది కూడా నిజమేనమ్మా చూడమ్మా ఇతనే నీ డ్రైవర్ రేపటి నుంచి నువ్వు వెళ్ళాలన్న ఇతనే నిన్ను తీసుకెళ్తాడు దట్స్ ఆల్ డాడీ సారీ అమ్మా ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినను వెంటయ్యా అయ్యా కమ్ విత్ మీ అంటనే ఇది మన కెపాసిటీ ఈ రోజు మీ ఇంట్లో చేరాను రేపు నీ కార్లో చేరుతాను ఎల్లుండి నీ గుండెల్లో చేరుతాను ఆ తర్వాత ఏంటి కంగ్రాట్స్ సార్ దేనికి ఇదంతా నీ చలవే కదా ఆ జంబలక్కడి పంబని అంబలక్కడి జంప చేస్తా హలో హలో మీరు ఇక్కడ ఉన్నారా మీరా ఏంటిలా వచ్చారు మీ గురించి కాచిగూడ నుంచి కింగ్స్ కోర్ట్ వరకు వెతుక్కుంటూ వస్తున్నా ఏంటో అంత అర్జెంట్ పని ఎంత మాట ఉన్న పనంతా మీతోనేగా ఏమిటది ఆ రోజు మీరు నా కార్ దగ్గర వెళ్ళినప్పటి నుంచి సిటీలో మీకోసం తిరగని స్పాటు లేదు వెతకని చోటు లేదు అయినా మీరు నాకు కనపడలేదు ఇట్స్ మై బ్యాడ్ లక్ అదేమీ లేదు ఈ మధ్య మైనర్ యాక్సిడెంట్ అయితే డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు యాక్సిడెంటా ఎక్కడ అంత కంగారే అవసరం లేదు నవ్ ఐ ఆల్ రైట్ ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటో చెప్పనలేదు వేర్ యు ఆర్ నా గుండెల్లో పొంగి పొర్లుతున్న ఎన్నో భావాల్ని మీతో మనసు విప్పి పంచుకుందామని మీరు రైటరా కమ్ ఆన్ చెప్పండి చెప్పండి నో 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 ఇక్కడ కాదు నేను అమెరికా నుంచి వచ్చాను కదా అందుకని అమెరికన్ అట్మాస్ఫియర్ లో బిస్కెట్లు తింటూ రొమాంటిక్ గా డిస్కస్ చేయాలి అదిగో డాడీ పిలుస్తున్నారు రండి పరిచయం చేస్తాను నో 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 ఇప్పుడు కాదు మీ డాడీతో మాట్లాడడానికి మా డాడీ అక్కడ రెడీ అవుతున్నారు మీ నాన్న విషయం తర్వాత చూస్తాను బై బై సీ యు టాటా నూటికి నూరు పాళ్ళు ట్రిప్లెక్స్ మిత్రానే ఏమిటి సాయంకాలానికి నీకు ట్రిప్లెక్స్ కావాలా హేయ్ నేను ట్రిప్లెక్స్ సప్లై చేయడం మానేసి చాలా కాలం అయింది నూటికి నూరు పాళ్ళు నిజంగానే మానేశాను చేసే పనితో పాటు పేరు కూడా మారిస్తే జనాలు గుర్తుపట్టరని పేరు మార్చలేదు ఇంకెప్పుడు ట్రిప్లెక్స్ కావాలని ఫోన్ చేయకు ప్రతి గోఠాంగాడు త్రిప్లెక్స్ కావాలని ఫోన్ చేసి మాట్లాడేవాడే సార్ ఏంటయ్యా మీ ఆవిడ మిస్ ఇండియా చేయాలా అవునండి బాబు పెళ్ళైన కానించి మిస్ ఇండియా అవుతానంటూ డే నైట్ తగిదైపోతుందండి ఆఖరికి సోమరం కూడా చేయించలేదండి అంటే నేను ఆ గొట్టంగాళ్ళ చూస్తున్నట్ట ఆవులు గొట్టంగాలండి బాబు రాజమండ్రి పేపర్ మీరు పొగ్గొట్టంలా చూస్తుందండి ఏం పర్వాలేదయ్యా నువ్వు వెళ్ళి మీ ఆవిడ తీసుకురా నేను మిస్ ఇండియా చేసేస్తా బాబు మీరు ఆ పని చేస్తే మీ ఫోటో మా సోమరం గారిలో పెట్టుకుంటారండి నోటికి నూరు పాళ్ళు అయ్యా ఒక క్షణం లేటైనా ఊరుకోవు కదా ఇప్పటికే ఆలస్యమైంది నేను ఆగలేను డార్లింగ్ అందంగా ఉన్నానన్నావు బ్యూటిఫుల్ ఫిగర్ అన్నావు మంచి ఫిజిక్ అన్నావు మిస్ ఇండియా గ్యారంటీ అన్నావు త్వరగా ఫోటోలు చూపించు డార్లింగ్ నూటికి నూరు పాళ్ళు సార్ వన్ సెకండ్ వన్ సెక్ ఏమిటి ఎవరో కావ్యట మీతో మాట్లాడాలట నేను చూసుకుంటాను నువ్వు బిజీ అయిపో ఓకే సార్ యా గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ చెప్పమ్మా వాట్ కెన్ ఐ డు ఫర్ యు సార్ నేను మిస్ ఇండియన్ కావాలనుకుంటున్నాను దానికి మీ ట్రైనింగ్ ఇవ్వాలి నూటికి నూరు పాళ్ళు థాంక్యూ సార్ కానీ మళ్ళీ కానీ ఏంటి సార్ ఇప్పటికే చాలా మంది ఎంట్రీస్ పంపించేసాం నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం లేదు సార్ నేను ఈ ఇయర్ మిస్ ఇండియా కావాలనుకుంటున్నాను నువ్వు అనుకుంటున్నావు సరేనమ్మా మరి నేను అనుకోవాలి కదా అదెంత సేపు సార్ మీరు ఓరండి మీరు ఏం చేయమంటే అది చేస్తాను ఎంత అమౌంట్ కావాలని ఇస్తాను సార్ సరే అయితే సాయంకాలం 6:00 వచ్చాయి నిన్ను పంపించేదానికి వీలవుతుందో లేదో చూస్తాను ట్రై చేయండి సార్ సార్ కెనడా నుంచి మిస్టర్ వైట్ బాక్స్ లైన్ లో ఉన్నారు మాట్లాడతారా నూటికి నూరు పాళ్ళు మార్నింగ్ నుంచి చాలా సార్లు ఫోన్ చేశారు సార్ కానీ మీరు బిజీగా ఉన్నారు ఓ ప్రాబ్లం ఏమిటో నువ్వు సాయంకాలం 6:00 వచ్చాయి అప్పుడు డిసైడ్ చేద్దాం నూటికి నూరు పాళ్ళు థాంక్యూ సార్ ఏంటి అయ్యారు ఎంత ప్రయత్నించినా నిద్ర రట్టలేదురా రా ఓ డ్రీమ్ వేసుకుంది కానీ ఏంటండి కడలు రాత్రి తేడా లేటుండే ఎప్పుడు పడితే అప్పుడు డ్రీమ్ వేస్తో అని నా ప్రాణాలు తీస్తారు
నాటి వేరే పనిలేదన్నా మీ ఉద్దేశం? వేసుకోవా? వేస్తాను. వేసుకోవా? వేస్తాను అంతే. అవును రోయ్ పెంటయ్య, నీకు గుడ్ న్యూస్ చెప్పటం మర్చిపోయినట్రా? ఏంటండి అది? అది 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 చెప్పండి చెప్పండి. నిన్న పొద్దున డ్రీమ్ లోకి వెళ్ళమంటే వెళ్ళవరా? వెళ్తావా లేదా? ఏంటండి, ఎప్పుడైతే బండారం లాంటి నా డ్రెస్ తీసేసి ఇలాంటి పెండారి డ్రెస్ నా చేతి వేయించారో అప్పుడే నాటి మూడు పోయింది. నేను డ్రీమ్ లేస్తాను అంతే. ఓహో, అదే అని ఏడుపు. సర్లేరా, రేపు పొద్దున కొత్త డ్రెస్ కొనుక్కుందు గాని. ఏది, జేబులో పైసలు చూడా లేదు? సర్లే బాయ్, ఓ పది ఇస్తాను కొనుక్కుందులే. పది రూపాయల నేల టెట్టెట్టు కూడా రాదు. సరే, ఓ పాతిక రూపాయలు ఇస్తాను లేరా? పాతిక రూపాయల అండర్ వేర్ అయినా రాదు. ఓ యాభై ఇస్తాను లేరా? డ్రీమ్ లోకి వెళ్ళు. యాభై రూపాయల అబ్బే, ఓ మాదిరి డ్రీమ్ అయినా రావడం లేదు. నేను ఉద్యోగులు పెట్టుకున్నా, అదే పొరపాట్రా. ఇక బట్ట ఉందా? ఇప్పుడెళ్ళు. బరే బరే వంద కొట్టానరా. డ్రీమ్ మంచి కలర్ఫుల్ గా ఉండాలి. చూస్తుండి మీరే కాదు, హాలు మొత్తం అదిరిపోద్ది. ఒక రూపాయి ఇస్తా నీకు ముక్కు పుల్ల దస్తా, ఎరుదాటెల్దామా ఎవరు చూడకుంటా. ఏ పట్టు చీరలిస్తా పగడాల పేరు దస్తా, పదపిల్ల పోదాం పట్నంలో జాతర్రంట. నీకు కోనసీమ రాస్తా, నీలకెళ్ళినట్టు పోరి నిమ్మ తోటకు రాయే. ఒక రూపాయి ఇస్తా నీకు ముక్కు పుల్ల దస్తా, ఎరుదాటెల్దామా ఎవరు చూడకుంటా. నువ్వు డ్రైవర్ వి, కార్ దగ్గరే ఉండాలి. మైండ్ ఇట్. మైండ్ ఇట్. హలో, మిస్ చైనా స్పీకింగ్. ఓ మిస్ థింగ్ థింగ్ బ్యాంగ్, హౌ ఆర్ యు డార్లింగ్, వేర్ యు? ఓ బీజింగ్, వాట్ యు కమింగ్ టు హైదరాబాద్? మోస్ట్ వెల్కమ్, కమ్ ఆన్, ఐ విల్ వెయిట్ ఫర్ యు. బై బై.
Oh, please come in. What a beautiful walk. What a marvelous movement. What a wonderful figure. Thank you. Thank you very much. What a sweet smile. What a lovely lips. What a glittering eyes. What a silky hair. What a tiny waist. Oh, nee body loni prati paatu Miss India. అంటే నా విషయం ఓకేనా సార్? నోటికి నూరు పాలు. నిజానికి అవకాశం లేదు, కానీ నువ్వు డిసప్పాయింట్ అవుతావని ఆర్గనైజర్స్ ని ప్రతిమాలాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సిట్ డౌన్ సిట్ డౌన్. ఇక మిస్ ఇండియా ఆటో నీ చేతుల్లోనే ఉంది. చెప్పండి సార్, ఏం చెప్పమంటారు? కోఆపరేషన్, జస్ట్ కోఆపరేషన్. మిస్ ఇండియానే కాదు, మిస్ దుబాయ్, మిస్ రష్యా, మిస్ అమెరికా, మిస్ బలూచిస్తాన్, మిస్ ఆఫ్ఘనిస్తాన్, మిస్ బరుండి, మిస్ సోమాలియా, టోటల్ గా మిస్ వరల్డ్ చేసేస్తా. నోటికి నూరు పాళ్ళు. కోఆపరేషన్ ముందు నీ కోఆపరేషన్, తర్వాత నా కోఆపరేషన్. ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. హేయ్ కమ్ ఆన్, టేక్ ఇట్ ఈజీ. ఈ మాత్రానికి ఎంత కంగారు పడతాయి? ఎలా, ఇది చాలా కామన్. ఐ డోంట్ లైక్ దిస్. హేయ్ గుడ్. ఎక్కడి కమ్ ఆన్ డాన్స్, డాన్స్ ఐ సే, కమ్ ఆన్ డాన్స్. నన్ను ఇక్కడే ఉంది మందిగా. అంతేనంట? అయితే కాసుకో. హలో, ఒక నిమిషం ఆగుతావా? వీడు వినే మూడో లేడు. అసలే అమ్మాయి లొంగకి నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వెవరా బాబు? నేనా? భగత్ సింగ్ బామర్దిని, అల్లూరి సీతారాజు అభిమాని, సుభాష్ చంద్రబోస్ చుట్టాన్ని, ఝాన్సీ లక్ష్మీబాయి అక్క కొడుకుని, అడవిలో అన్నని, రావులమ్మ తమ్ముడిని, రావులయ్యని. మరి ఇక్కడికి వచ్చావు? అప్పుడు ఉన్న ఆడపిల్ల కేక విని ఇప్పుడే అడ్డ దిగల నుంచి దిగాను. ముందు ఆ పిల్ల మీద చేయి తీయి. తీయకపోతే? తీయకపోతే నేను చేసే 170 మటర్ అయిపోతావు. అంటే సెలవు చూపులేండి. అసలే నాది ఎర్రనెత్తురని వాడితో చెప్పు. అలాగే, అసలు నా సంగతి నీకు తెలియదు. 1000కి పైగా బాంబ్ బ్లాస్ట్ కేసులో ఉన్నాను. నా తలకాయ వాల్యూ 1 crore అనుకుంటున్నాను. చూస్తుంటే 6 అడుగులు పైన ఉన్నావు. ఆ అమ్మాయిని వదలకపోతే చిట్కిని వెళ్తావు. లేపేస్తా. వదిలేయండి సార్, ఇన్ని చేసిన వాడు AK-47తో మిమ్మల్ని కాల్ చేసినా కాల్ చేస్తాడు. అసలే కాక మీద ఉన్నాడు. అసలే సిబ్లా యాపిలపడ్డు లాంటి పిల్ల, దీన్ని ఎలా వదలంటా? నా మాట వినండి సార్, మీలాంటి వాడు వాడికి పేక ముక్కతో సమానం. బాంబు వేసిన వేసేస్తాడు. బ్రతికి బాగుంటే బస్ స్టాండ్ లో బటానీలు అమ్ముకోవచ్చు. వదిలేయండి సార్. అదే, ఇంకెప్పుడైనా ఎక్కడైనా రాత్రి అయినా పగలైనా రోడ్డు మీద అయినా ఇంట్లో అయినా వీధిలో అయినా రైల్వే స్టేషన్ లో అయినా బస్ స్టాండ్ లో అయినా పబ్లిక్ బాత్రూమ్ లో అయినా ఇలాంటి సీన్లు కనిపించావో వార్నింగ్ లేకుండా బాంబు పెట్టి పేల్చేస్తాను. నువ్వు బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకో. రాములయ్యా, ఓ రాములయ్యా. చెప్తున్నాను. మై డియర్ కావ్య గారు, మీరు చాలా అందకత్తాన్ని మిడిచిపడుతున్నారు. మిస్ ఇండియా అయిపోదామని చాలా ఉపలాట పడుతున్నారు. మిస్ ఇండియా కాదు కదా, మిస్ పాత బస్సు కూడా కాలేదు. అది మీ వల్ల జన్మనే కాదు. ఏ జన్మలో కారు కాలేదు. నీకు మేనర్స్ లేదు, కల్చర్ అస్సలేదు. నీకు థ్యాంక్స్ చెప్పడం నా దగ్గరికి తక్కువ. చూపు పెట్టు. బుద్ధి లేదు, పశువు కన్నా హీనం. ఎవరి మీద మా చిరుబురులాడుతున్నావు? ఇంకెవరి మీద? ఏరు కొడు పెట్టుకున్నావుగా, నీ ముద్ర డ్రైవర్ మీద.
అబ్బా ఎప్పుడు నిప్పు మీద ఉప్పులాగా డ్రైవర్ ను తిట్టడం తప్ప ఇంకో పని లేదమ్మా నీకు నిప్పు మీద ఉప్పు కాదు నా కళ్ళలో కారు అదిగో మళ్ళీ చేసిన వెదో పనికి తిట్టక ముద్దెట్టుకోమంటావా అసలు ఏం చేశాడమ్మా ఏం చేశాడా జోరున వర్షం కురుస్తుంటే కారు నుంచి దింపి తడిపి ఉతికి ఆరేసాడాడి చూడమ్మా అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు ఉండాలి గాని చీర చిరిగినట్టు ఉండకూడదు ఇంకాసేపు ఆగితే చీర నువ్వుండమ్మా ఇప్పుడే పిలిచి వాడు సంగతి ఏంటో తెలుస్తాను డ్రైవర్ డ్రైవర్ ఏంటి నన్ను చూసి నోరు తెరుస్తారని కళ్ళు తేలేస్తారని నాకు తెలుసు సార్ కానీ ఇదంతా మీ చెల్లవే సార్ ఏ ముహూర్తాన్ని మీ దగ్గర నేను డ్రైవర్ గా జాయిన్ అయ్యాను అప్పటి నుంచి నా అదృష్టం కలిసి వచ్చింది సార్ అసలు ఇందాక సార్ అబ్బా టెన్షన్ పెట్టక త్వరగా చెప్పే పోయి మన అమ్మాయి గారిని ఎక్కించుకొని కార్ లో వస్తుంటే ముందు టైరు బిష్యాన్ని పేలిపోయి గుబేరాన్ని గోతులో పడిపోయింది సార్ ఇదంతా మీ చెల్లవే సార్ అతని మాట లమ్మకు డాడీ అబ్బా నువ్వు ఉండమ్మా కార్ పైకి లేపుదామని ట్రై చేశానండి కార్ నా మీద పడి నా బాడీ అంతా ఇస్త్రీ చేసినట్టు అయిపోయింది కూలి కాస్త వర్షాలు కొట్టుకుపోయింది రేడియేటర్ బాగా చేస్తుంటే ఆ హీట్ కి నా కుట్టి కాస్త పోయింది అరే ఇదంతా నీ చల్వే సార్ నువ్వు ఉండమ్మా కంటిన్యూ టెల్ మీ టెల్ మీ టెల్ మీ మీ ఆశీస్సులు ఉండబట్టే నాకు అదృష్టం కలిసి వచ్చింది ఏంటో అంత చిత్రంగా ఉంది చిత్రం కదండి విచిత్రం ఇంత ఇంత అదృష్టాన్ని ఇచ్చిన మీ కార్ని అమ్మాయి కార్ని మిమ్మల్ని ఇక తచ్చిన వదిలిపెట్టడం పుణ్యం ఉంటుంది అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది కదండి వస్తాను వస్తాను వస్తానా కూర్చో వస్తానా అయ్యారు ఒక నిమిషం కార్ పైకి లేపుదామని అమ్మాయి గారిని కాస్త దిగమని చెప్పారండి అంటే నమ్మే సీరియస్ అయిపోయారండి అయ్యగారు అమ్మాయి గారి సీరియస్ అయిపోయిన ఏం పర్లేదండి ఎందుకు దశని మీరు నా దేవుడు అండి ఇందులో నేను చేసిందే ఉందో అంత మాట అనకండి ఎన్నాళ్ళు జరిగింది ఈ రోజు జరిగిందంటే ఖచ్చితంగా సరే 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 నువ్వు ఇంతగా అంటున్నావు కాబట్టి ఒప్పేసుకుంటున్నాను అవన్నీ నమ్మకు పచ్చి అబద్ధాలు అంటే ఇది నా గొప్పతనం కాదంటావా నేను మామూలు మనిషిని అంటావా నా ముందు ప్రత్యక్షంగా రుజువులు కనపడతా ఉంటే నమ్మక ఏం చేయమంటావు అమ్మా అయినా నువ్వు వెళ్ళిపోయ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 ి
చెప్పు అయ్యా నా శేష జీవితాన్ని ఇక్కడే హాయిగా చల్లగా గడపద్దాం అనుకుంటాను మీ నేడే నాకు ఏసీ మేడ పెద్ద ఓడ తప్పకుండా ఏమో నీ మాటలు వింటే నాకెంతో ఆనందంగా ఉందో ఇదిగా ఇది ఉంచబోయ్ ఈ రాత్రికి హాయిగా ఎంజాయ్ చేయి మీరు చెప్పినప్పుడు కాదంటారా ఇదిగో బాబా ఈ నెల నుంచి నీ జీతం ఇంకో 500 పెంచుతున్నానాయ్ అయ్యగారు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు నేను ఎక్కడికి వెళ్ళిపోలేదమ్మా నీ మాటలు వినడానికి ఇక్కడే ఉన్నాను మీరు ఇక్కడే ఉండండి నేను మాత్రం మెడికల్ అలాగే వస్తానండి అలాగే అమ్మయ్యా వస్తాను నమస్కారం 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 హలో 7927 మ్యాటర్ రాసుకోండి ఈ జన్మలో నువ్వు మిస్ ఇండియా కావు దీని ఇంగ్లీష్ లో కొట్టి అరగంటకు ఒకసారి ఇవ్వండి నా పేరండి చిలకండి ఆయా యు కెన్ నెవర్ బికమ్ మిస్ ఇండియా చిలక షిట్ రంగి వస్తున్నానమ్మా అయ్యగారా నాతో చిన్న మనం అండి ఏంటది ఏం లేదండి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీ బంగారు చెట్ల మీదుగా నాకు కూడా పెళ్లి తెరిపించారనుకోండి ఇదే ఇంట్లో రూమ్ లో సెటిల్ అయిపోతారు ఓ మంచి అమ్మాయిని చూసి ప్రేమించరా ఇంతకు ముందు నేను చేసిన పెళ్లి అన్నింటి కంటే అతి ఘనంగా మీ పెళ్లి జరిపిస్తాను సరేనా
ఏడిపిస్తున్నాడా? నా చెవిలో పూలు పెట్టొద్దమ్మా. ఇందాక నుండి నా దగ్గరనే ఉన్న బాబా నిన్ను ఏడిపిస్తున్నాడు అంటే నన్ను నమ్మమంటావా? వెళ్ళా వెళ్ళో. అదిగో డాడీ, ఇందాకటి నుంచి యు నెవర్ బికమ్ మిస్ ఇండియా అని పేపర్ మీద పేపర్ ఇచ్చి నన్ను టీజ్ చేస్తున్నా డాడీ. నిన్ను టీజ్ చేస్తున్నాడా? అవును, కావాలంటే చూడు. చూడమ్మా, అసలు పేజర్ మెసేజ్ అంటే ఏంటో తెలుసా? ఎవరో ఎక్కడో ఉండి పేజర్ ద్వారా మెసేజ్ పంపడం అంతే కదా. మరి బాబా గంట నుండి నా దగ్గరే నా కళ్ళ ముందే ఉన్నాడే, నువ్వు చెప్పేది ఎలాగ మనమడం? అది చిలక పేరుతో అంటున్నావే. ఆ పేరుతో ఇతర ఇచ్చాడు అనుకుందాం. మరి గంట నుండి బాబా నా దగ్గరే ఉన్నాడు కదా. అదిగో అదిగో కన్ను కూడా కొడుతున్నాడు. చూడమ్మా, నువ్వు తక్షణం ఎక్కడ చెల్లిపో, వెళ్ళిపో. వెళ్ళమ్మా వెళ్ళు, నా మూడు పాడు చేయకో. నువ్వు ట్రాప్ పడిపోయావు అబ్బా. వెళ్ళమంటుంటే ఇంక నిన్నెవరు మార్చలేరు. నువ్వు మిస్ ఇండియా అయిపోదావు అని నేను ఒకలాట పడ్డా. మిస్ ఇండియా కాదు కదా, మిస్ పాదపత్తి పడ్డాను. అవుతాను, మిస్ ఇండియా అవుతాను, అయి తీరుతాను. హలో హలో మాధవి, ఆ ట్రిపుల్ ఎక్స్ మిత్రా గారు పరమ రోగ్. నాకు ఇమీడియట్ గా ఇంకో ట్రైనర్ కావాలి. నమస్కారం అండి. నమస్కారం, ఎవరమ్మా? నా పేరు కావ్య. సిటీలో ఏకైక కోటీశ్వరుడు గోపాలరావు గారి ఏకైక కూతుర్ని. మీతో పనుండి. చెప్పమ్మా. నేను మిస్ ఇండియా అవ్వాలనుకుంటున్నాను, దానికి మీరు ట్రైనింగ్ ఇస్తే. నేను సీరియస్ గా చెప్తున్నాను మేడం, నేను ఎలాగైనా మిస్ ఇండియా అయి తీరాలి. చూడమ్మా, అవన్నీ నేను ఇప్పుడు మానేశాను. ప్రస్తుతానికి వాటన్నిటికీ నేను దూరంగా ఉంటున్నాను. బాయ్ మమ్మీ. బాయ్ మా, జాగ్రత్తగా వెళ్ళండి. టాటా. నీకు మిస్ ఇండియా కావాలనే ధ్యేయం ఉంది కాబట్టి పట్టుదలతో కృషి చేస్తే తప్పకుండా మిస్ ఇండియా అవుతావు. అయితే దానికి నేనే ట్రైనింగ్ ఇవ్వాలని ఏం లేదుగా, ఎవరిచ్చినా పర్వాలేదు. లేదు మేడం, నాకు మీరు ట్రైనింగ్ ఇస్తేనే బాగుంటుంది. దానికి దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీకు బ్లాంక్ చెక్ రాసిస్తాను, ఎంత కావాలన్నా రాసుకోండి. మనీ కాదమ్మా ముఖ్యం, ఆత్మసంతృప్తి. అదే లేనప్పుడు ఎంత డబ్బుండి ఏం లాభం? పైగా సెలక్షన్ కమిటీ నిండా పైరవీలు, రాజకీయాలు. ఆడవాళ్లలో ఆత్మసంతృప్తిని పెంపొందించే అందాల పోటీల్ని కొందరు విమర్శిస్తుంటే చూడలేక వాటన్నిటికీ నేను దూరంగా వచ్చేశాను. ఐఎమ్ సారీ. అది కాదు మేడం. మేడం, ఓ నో. అంత టెన్షన్ దేనికే, నువ్వు రిలాక్స్ అవ్వు. మేమంతా ఉన్నాం కదా, నువ్వేం ప్రెస్టీజ్ గా ఫీల్ అవ్వకే. అవసరం మనది, మరోసారి ట్రై చేయడంలో తప్పులేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేమందరం మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మా కావ్యను ఎలాగైనా మీరే మిస్ ఇండియా చేయాలి. తను మీ ట్రైనింగ్ లో మిస్ ఇండియా అవుతానని ఎంతో ఆశ పెట్టుకుంది. ప్లీజ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నాకు వీలు పడదని ఇదివరకే చెప్పాను. మేడం, దయచేసి నన్ను ఎవరు మాత్రం అడగండి. నేను మీ అభిమాని, మీ మంచితనం గురించి విన్నాను. ఇంత అందం ఉన్న మీరు ప్రయత్నించుంటే మీరు మిస్ ఇండియా కాదు, మిస్ యూనివర్స్ అయిపోయేవాళ్ళు. మీరు నిస్వార్థంతో ట్రైనింగ్ ఇచ్చి నలుగురు అమ్మాయిలకి మిస్ ఇండియా అయ్యే అదృష్టాన్ని కల్పించారు. అంత గొప్ప కళావృతి ఉన్న మీరు మా అమ్మగారు కూడా అవకాశం కలిగించాలని విన్నపం. ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి మేడం. మీరేం చెప్పబోతున్నారు నాకు తెలుసు. అందాల పొట్టు కమిటీలో రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి కదా, అట్లాంటి వాటికి మీరు భయపడతారా మేడం? మీలాంటి వాళ్ళు ధైర్యంగా నిలబెడతారని అట్లాంటి వాళ్ళు రెచ్చిపోకుండా ఉంటారు. అది కాక మీరు ట్రైనింగ్ ఇవ్వటం మానేయటం వల్ల ఎంతమంది అమ్మాయిలు డిసప్పాయింట్ అవుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి తపన ఉన్న అమ్మాయిలు ఏ నీచుడి చేతులు కన్నా పడితే
వాళ్ళు గతేం గాను. అలాంటి అమ్మాయిల కోసం మీరు మనసు మార్చుకోవాలి మేడం. కాదనకండి మేడం, ప్లీజ్. ఓకే, కావ్యకి కోచ్గా ఉండడానికి నేను అంగీకరిస్తున్నాను. నువ్వా? నేనే సార్. ఓరిని దుంపదగా ఏదో మనశ్శాంతి కోసం గుడికొచ్చి దేవుడికి దానం పెట్టుకుంటే నా పక్కన బోర్లా పడుకున్నావేంట్రా? అది డౌట్ సార్. ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి మీద డౌట్? కళ్ళు పోయి చేస్తావు. ఏంటది? అదేనండి, మా ఊళ్ళో శ్రీరామచంద్రుడు ఉన్నాడండి, ఈ ఊళ్ళో వెంకటేశ్వర ఉన్నాడండి, ఇద్దరు ఒకటేనంటారా? వారిని దుంపదగా ఆయన ఈయన ఒకరే ఎందుకు అవుతారా? ఆయన శ్రీరామచంద్రుడు, ఈ వెంకటేశ్వర స్వామి. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అయ్యో, నేను చెప్పింది అర్థం కావట్లేదు. ఏంటండి, మా ఊళ్ళో గుడి దేవిస్తాం ఉంది, ఈ ఊళ్ళో గుడి దేవిస్తాం ఉంది, ఇక్కడ పూజ చేస్తారు, ఇక్కడ పూజ చేస్తారు, చేస్తే ఇవన్నీ ఒకటైనప్పుడు వాళ్ళిద్దరు ఒకటి కాకూడదు. వారిని అది వేర్రా, దానికి దీనికి సంబంధం లేదు. ఆయన శ్రీరాముడు, ఈయన వెంకటేశ్వర స్వామి. అది కాదు, ఇప్పుడు శ్రీరామచంద్రుడు వెంకటేశ్వర, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినిపించుకోవట్లేదు. నా డౌట్ క్లియర్ చేయండి. ఇప్పుడు వెంకటేశ్వర గారండి. నమస్కారం అండి, బాగున్నారా? మన వాళ్ళే. ఎవరు లేరే? సార్, నా డౌట్ క్లియర్ చేయండి. మా ఊళ్ళో శ్రీరామచంద్రుడు, ఈ ఊళ్ళో వెంకటేశ్వర స్వామి, ఇద్దరిది ఒకే రంగు, ఒకే సైజు, ఒకే నామాలు, వీళ్ళిద్దరు ఒకటెందుకు కాకూడదు? వాళ్ళిద్దరూ ఒకటి కావడం కాదు, నిన్న ఎక్కడి నుంచి ఇక్కడ పూజ చేస్తారు, ఇక్కడ పూజ చేస్తారు. కింద కాళ్ళు మారుతున్నాయి, పక్కన నువ్వు మార్చేస్తున్నావు, చంపేస్తా. అబ్బా, నేను చెప్పింది రండి. అక్క చెప్తారు, మామిడి చెట్టు కొబ్బరికాయలరా. ఎక్కడ? అదిగో ఆయన లేవే. అమ్మా, అబ్బా, అబ్బా. సార్, మీరేం కంగారు పడకండి, నేను చెప్పేది పూర్తి అవ్వండి సార్. ఇప్పుడు శ్రీరామచంద్రుడు, వెంకటేశ్వర స్వామి ఇద్దరు అక్కడేమో శ్రీరామచంద్రుడు, ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వాట్ హ్యాపెండ్? వెంకటేశ్వర స్వామి, యేసుక్రీస్తు. ఏమైంది మ్యామ్? వాడిని అడుగు. ఏమైందయ్యా? నాకు డౌట్ తీరుస్తారా? నూటికి నూరు పాటు. రండి బాబు, రండి. నాతో చిన్న డౌట్ అండి. చెప్పండి. మా ఊళ్ళో రాహుల్ గారు గుడి ఉందండి, ఈ ఊళ్ళో వెంకటేశం గుడి ఉందండి, వీళ్ళిద్దరు ఒకటేనంటారా? ఒక్కరే ఎలా అవుతారు? ఆయన వేరు, ఈయన వేరు. అదేనండి నా డౌట్. నేను చెప్పేది సారీ, మా ఊళ్ళో గుడి ఉందండి, ఈ ఊళ్ళో గుడి ఉందండి, అక్కడ దోషణం ఉంది, ఇక్కడ దోషణం ఉందండి, ఇవన్నీ ఒకటైనప్పుడు వాళ్ళిద్దరు ఒకటింది కాకూడదు. ఎలా అవుతారండి? ఆయన శ్రీరామచంద్రుడు, ఈయన వెంకటేశ్వర స్వామి. అయ్యో, నా డౌట్ అర్థం చేసుకోలే. ఇప్పుడు నెల్సన్ మండేలా లేరు? ఒకసారి మాట్లాడుతూ ఏం మాట్లాడాడు? నేను గాంధీ గారి శిష్యుణ్ణి అన్నారు. ఆయన స్వాతంత్ర కోసం పోరాడారు, ఈయన స్వాతంత్ర కోసం పోరాడారు. ఆయన జైలుకి వెళ్ళారు, ఈయన జైలుకి వెళ్ళారు. మరి ఇద్దరు ఒకటే అవుతారా? ఎలా అవుతారండి? మీరు నా పాయింట్ అర్థం చేసుకోవడం లేదు. నెల్సన్ మండేలా జైలుకి వెళ్ళారు, గాంధీ గారు జైలుకి వెళ్ళారు. ఆయన స్వాతంత్ర కోసం పోరాడారు, ఈయన స్వాతంత్ర కోసం పోరాడారు. మరి ఇద్దరు ఒకటే ఎందుకు అవ్వకూడదు? ఎలా అవుతారండి మండేలా? అసలు నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. అర్థం కాలేదా? అయ్యి బాబోయ్, అర్థం కాదండి. ఏంటి అమ్మో, అయ్యో, ఆ ట్రిప్లెక్స్ మిత్రనా మజాకరా మండేలా? యూ ఫూల్ గాంధీ గారు. గాంధీ గారు ఒకటేనంటారా? ఇంకా వెంకటేశ్వర స్వామి రావడం సంగతి లేదు, మళ్ళీ మండేలా గాంధీనా? వెళ్ళిపోకండి, వెళ్ళిపోతారు. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎవరైనా గారి సమస్య ఏం చేయను? ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా, ఏదో మాట మాట చూడమ్మా, మండేలా గాంధీ గారు ఒకటేనంటావా? ఒకటే ఎస్. ఈసారి మిస్ ఇండియా కాంటెస్ట్ నా తరఫున ఒక క్యాండిడేట్ ని పంపిస్తున్నాను. ఆఫ్ కోర్స్ యూ కెన్ కాల్ ఇట్స్ మై రీ ఎంట్రీ. షీ ఇస్ మిస్ కావ్య. Thank you.
కొట్టుకోగలిగారనివ్వో పొద్దుకోగనివ్వో ఏటా కాగ్వాలా రండి రండి అంటూ. ఇది తాటి డోల కాదు, నా బాధ అర్థం అవటం లేదా రండి? సో చెప్పక సంగతి చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఓ సంతేనా? నా లవ్ని అంత తీసిపారేది రండి, నా ప్రేమను నిరూపించడానికి ఏమైనా చేస్తాను. స్పీడ్ డౌన్ వస్తున్న రైల్ని ఎడం చేత్తో ఆపేస్తా. అంత మొగుడు కాదులే. ఐస్ బండని ఈ చేత్తో కరాటే స్టైల్లో రెండు ముట్టలు చేస్తా. అంతొద్దు. ఇదిగో ఈ సూదులో ఈ దారవెక్కిచ్చు. ఓ సింతేనా, ఇది చాలు. ఇది ఎట్టించేస్తా, నువ్వు రెడీగా ఉండు, లవ్ అంటుందో. రావుడు ఏం చేస్తున్నారా? ఏంటుందండి, సూదిలో దారం ఎక్కిస్తే రంగి పేమిస్తానందండి. అమ్మ రండి, సూదిలో దారం ఎక్కిస్తే నన్ను లవ్ చేస్తానని నాతో చెప్పి కనబడ్డ ప్రతివాడికి సూదిలో దారం ఏర్పాటు చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేసే ప్లాను నేను చేస్తా. కొండదేవరా అన్న ఏంటిది రాసేదా? భూతపేద పిశాచాలను సైతం వశపరుచుకునే పసరుదరా ఇది. నీటిలో కలిపి సగం నువ్వు తాగి ఉన్న సగం నీ మనసులో ఉన్న పెట్టగియాలి దొరా. అలా చేస్తే నా రండి నా లైన్ లోటు వచ్చేస్తుందట. కొండదేవర మీద ఈ పసరుకు తిరుగులేదు దొరా, నువ్వు అనుకున్న పని నెరవేరుతుంది. పది కొట్టు పని చూడు. ఇదో దొరా. రండి ఇప్పుడు చూడు నీ పని. రండి 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 రండి. ఏంటో గాడి తరుపులు పని చేసి 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 బాగా అలసిపోయినట్టున్నావు. ఈ గ్లాసుడు మంచినీళ్ళు తాడు, చల్లడా ఉంటుంది. వద్దులే, ఇప్పటికే నీ నత్తి మాటలతో మూడు చెరువుల నీళ్లు తాగిచ్చు. ఇంకా ఈ నీళ్ళెందుకు? అయ్యే నువ్వే తాగు, ఈ గాడి తరుపులైనా తగ్గుతాయి. వస్తా. వస్తే వయ్యారి రండి వడల మారి బుండి. విను అయ్యా, కారులో మ్యూజిక్ వంచుకున్న క్యాష్ ఉంది, వెళ్ళిపట్రా. అట్లాగేనండి. అట్లాగేనా, నా టేబుల్కి వెళ్ళి చూస్తా బెట్రా. జడ్డులో టోయిదరా? ఇంకొకసారి జగ్గనం అంటే నాలుగు కోసేస్తాను. హలో వెళ్ళిపట్రా. అట్లానండి. కారు టేబుల్ మీద లేదురా, బయట ఉంది. ఎల్లో వెళ్తున్నానండి. మీద పెడతా బెట్రా, ఇక్కడ పెట్టు. అయినా ఇప్పుడు ఇది ఎందుకండి? ఏం లేదురా, మంచి మూడు వచ్చినప్పుడు రొమాంటిక్ ట్యూన్స్ కంపోజ్ చేసుకుందని తీసుకొచ్చుకున్నాను. నువ్వు కూర్చో, నీకు నాలుగు ట్యూన్లు వినిపిస్తాను. ఎందుకు రా మాట మాటికి ఆ టేబుల్కి వెళ్ళి చూస్తావు, పంపేస్తాను రా. I'm very 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 happy today. ఎందుకమ్మా? సుధా మేడం ఎంతగానో మెచ్చుకుంది. అలాగా టుడే ఐ ఆమ్ ఆల్సో వెరీ 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 హ్యాపీ బేబీ. ఎందుకు డాడీ? ఇదిగో కొత్తగా ఈ క్యాషియర్ కొన్నానమ్మా. వెరీ నైస్, వెరీ నైస్. అయితే నువ్వు వెంటనే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరామా, కొత్త కొత్త ట్యూన్ అనిపిస్తాను. ఎందుకు అలా గాడిదలు అరుస్తావు? నా కూతురు నా ఇంట్లో నా నీళ్ళే తాగుతుంది, నీకెండ రాత్రి అతనితో కలిసిన రాత్రి వాడు నీళ్ళే కదా తాగుతున్నాడు, దానికి అంత పెద్ద పెద్ద కేకలు. అరే బాబా ఆ నీళ్లు మొత్తం తాగేసాయి, వాడు వదిలిపోద్ది. అరే బాబా నీళ్ళు తాగడం అయిపోయిందా? అయిపోయినాయి. అయితే రా, ఏ టెస్ట్ ట్యూన్ వినిపిస్తాను. కూర్చో, చక్కని రొమాంటిక్ ట్యూన్ వినిపిస్తాను, శ్రద్ధగా నేర్చుకో. హృదయం అనే కోవెళ్ళ తలుపులు తెరిచే తాళం. చేసావో మన తేట చేసావో మందేదో పెట్టి మనవాడ చూసావో
పరువాలే పక్కేసుకోమంటే సూపు సుడి గాలి చుట్టేసుకోమంటే పసిడి పరువాలే పక్కేసుకోమంటే మోటు సరసల ఓటేసుకోనా జిల్లెలంబో జిల్లెలంబో నల్ల నాగులమ్మ కోటి అందాల కొండపల్లి బొమ్మ డ్యూయెట్లు పట్టడానికి అంత ధైర్యంరా నీకు? నిన్నిప్పుడే పిట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తాను. బాబాదేం తప్పులేదు అయ్యగారు, ఇదంతా మన పెంటే చేసిన పని. నిజం అయ్యగారు, ఇందాక ఈ నీళ్లు తాగి రంగి నీళ్లు తాగి రంగి అని ఒకటే సతాయించాడు. ఏ మందు కలిపాడో ఏంటో, ఆ నీళ్లు తాగిన దగ్గర నుంచి ఇద్దరు ఇలా అయిపోయారు. అరే పెంటిగా, నువ్వన్నమాట దీనికంతటికి కారణం. నిన్ను చెట్టుకు వేలాడదీసి ఒళ్ళంతా తుట్టు తుట్టు పడిట్లో కాల్చి పారేస్తాను రా. బాగున్నారా? ఈ అనవసర మర్యాద వద్దు. ఇంతకీ ఏమిటి నీ డౌట్? ఈ అమ్మాయి అడ్రస్ ఎక్కడ చెప్తారా? ఈ అమ్మాయితో నీకు పని ఏంటి? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోపోతున్నాం బాబు. వెరీ సింపుల్. ఇప్పుడు ఓ పంజే, ఇక్కడ నుంచి బయలుదేరి ఈ రోడ్డు మీద స్ట్రైట్ గా వెళ్ళిపోయి కొద్దిగా లెఫ్ట్ తిరుగు, ఆ తర్వాత రైట్ తిరుగు. అలా నీ కాళ్ళు నొప్పులు పుట్టిందాకా వెళ్ళి 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 ఓ చోట ఆగు. అక్కడ ఏనండి? అక్కడ పబ్లిక్ మరుగుదొడ్లు ఉంటాయి, అక్కడ కాదు. అక్కడ నుంచి బయలుదేరి స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు. అలా విసుగు పుట్టిందాకా వెళ్ళి 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 ఓ సెంటర్ ఆగు. అక్కడేనండి? అక్కడ ఎంత బాగా చెప్పారండి సార్. నా పెళ్లి తప్పకుండా పిలుస్తాం బాబు. ఓకే, బయలుదేరి, అమ్మాయి వెయిట్ చేస్తుంటుంది. ఓరి పిచ్చనా లెగ్గు, నీ పెళ్లికి నన్ను పిలవడం ఏంట్రా? నువ్వు ఈ లెఫ్ట్ రైట్లు మొత్తం తిరిగి వచ్చేసరికి దీంతో పెళ్లి శోభనం కూడా కానిచ్చుకొని నీ చేత ఫుల్ బ్యాండ్ వాయిస్తా. నీ అందమైన రూపాన్ని నా కెమెరాలో బంధించాను. దీన్ని బ్లో అప్ చేసి అమెరికన్ మ్యాగజైన్స్ కి కవర్ పేజీగా పంపిస్తాను. నాన్సెన్స్ కాదు, ఫుల్ సెన్స్. ఎందుకంటే నన్ను నువ్వు ప్రేమించావు, నిన్ను నేను ప్రేమించాను, కాబట్టి ఇద్దరు ఫ్లైట్ లో అమెరికా పోదాం. లాస్ ఏంజల్స్ లో 144 అంతస్తులు డబుల్ రూమ్ లో సింగిల్ కాట్ మీద ఇద్దరం పడుకుందాం. నయాగరా ఫాల్స్ లో బికినీలో నువ్వు, కట్ డ్రైయర్ లో నేను, కూల్డ్ వాటర్ లో ఎంజాయ్ చేద్దాం.
నీ అంత అందమైన ఫిగర్ నాకు దొరికిందని అందరూ నన్ను గుర్తించాక ఇండియా వచ్చి తీరిగ్గా పెళ్లి చేసుకుందాం ఓకే నన్ను నువ్వు కొడతావా కొట్టరే కాదు తోలు బొలి చేయాలి నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా మా నాన్న నువ్వెవడైతే నాకేంటి మీ నాన్న ఎవడైతే నాకేంటి అవుట్ నువ్వేదో మిస్ ఇండియా అయిపోతున్నావని ఎగిరెగిరి పడుతున్నామో నేను తలుచుకుంటే నేను మిస్ ఇండియా అవ్వకుండా చేయగలను నీకు చేతనైంది చేసుకోపో అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ హే వాట్ ఈస్ దిస్ కనిపించట్లేదు సుధా మేడం కావ్యకిస్తున్న బూస్టప్ నువ్వు ఉన్నావు ఎందుకు ఇప్పటి వరకు నన్ను మిస్ ఇండియా చేస్తానన్నావు అదన్నావు ఇదన్నావు కానీ నీ చేతుల్లో కీలిబొమ్మను చేసుకున్నావు పిచ్చిదానా అవును నేను పిచ్చిదాన్ని లేకపోతే నీ దగ్గర ఎందుకు పడుంటాను నన్ను మిస్ ఇండియా చేస్తానని 94 లో అన్నావు చెయ్యలేదు 95 లో అన్నావు చెయ్యలేదు 96 లో అన్నావు చెయ్యకపోగా నన్ను పని మనిషిగా తయారు చేశావు ఎందుకు డార్లింగ్ అలా ఫీల్ అవుతావు నేనున్నాగా నువ్వే మిస్ ఇండియావి ఆ కావ్య ఉండగా నన్నెవరు చూస్తారు కావ్య అసలు పోటీలకు వస్తేగా నూటికి 100 పాళ్ళు ఓడిపోతానన్న భయంతోనే నేను మానేశాననుకుంటారు అది నేను భరించలేను అది కాదు కావ్య నేను చెప్పేది సారీ బాబా ఈ ఒక్క విషయం తప్ప నువ్వు ఇంకేం చెప్పినా వింటాను స్వాగతం సుస్వాగతం జ్యోతి ఒక్కసారి నీతో మాట్లాడాలి వస్తావా సార్ ఇవాళ మీ చేతుల మీదుగా నా పెళ్లి జరగబోతున్నందుకు ఆనందంగా ఉంది సార్ మీరు పెళ్లిళ్ళు చేసిన జతలందరూ ముగ్గురు మగపిల్లలు ఆరుగురు ఆడపిల్లలుగా వర్ధిల్లుతున్నారు సార్ అందుకే నా జీవితం ప్రేమ గంటలకే అంకితం ఆహా మహానుభావులు మహాత్ములు ముహూర్తం దగ్గర పడుతోంది మీరు వస్తే పదా రండి రండి సార్ రండి ప్లీజ్ ఏమైందయ్యా పెళ్లి కూతురు ఎక్కడ అదేంటమ్మా నేను వచ్చేసాను ఓహో అయితే నువ్వు ఇతన్ని ప్రేమించలేదా లేదండి ఏమయ్యా నువ్వు ఆ సైజ్ చూసి పనస పండుగ ఉంది కదా అని చాలా ప్రేమించేశానండి అలాగా ఏమయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి ప్రేమిస్తున్నాను బాబు ఏమా నువ్వు నేను చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నానండి అదే సంగతి నీది వన్ సైడ్ లవ్ వాళ్ళిద్దరిది టూ సైడ్స్ లవ్ కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అదేంటండి మిమ్మల్ని పెళ్లికి నేను పిలుచుకొస్తే వాళ్ళకి పెళ్లి జరిపిస్తానంటారండి చూడు మిస్టర్ ఒక అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకుంటేనే అది పర్ఫెక్ట్ లవ్ అవుతుంది అందుకే వీళ్ళిద్దరు పెళ్లి జరిగి తీరుతుంది ఆ బ్రహ్మదేవుడి దిగి వచ్చిన ఈ పెళ్లి ఆగదు మరి నా పెళ్లి నీ పెళ్లి క్యాన్సిల్ ఓ బొచ్చిటనుట్టని ప్రేమ ప్రేమ అంటూ తీర్థయాత్రలు పోవడమే Thank you.
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. దేవుణ్ణి ఏమని కోరుకున్నావు బాబా? నువ్వు మిస్ ఇండియావి అయితే ఏడుకుండా నడిచొస్తానే మొక్కున్నా. అవును, నీ పట్టుదల పంతో చూసి నాకు తెలియకుండా నీ మీద అభిమానం పెంచుకున్నాను. నువ్వు మిస్ ఇండియా అవ్వాలని నీకంటే ఎక్కువ తపన నాకుంది. ఇంతకీ నేను గెలుస్తానంటావా? తప్పకుండా గెలుస్తా. మిస్ ఇండియా అవడం కోసం నువ్వు చేస్తున్న కృషిని చూసి ఆ దేవుడు కూడా నేను దీవిస్తాడు. నీ మాట నిజమై నేను మిస్ ఇండియానైతే ఆ గొప్పతనం నీదే అవుతుంది. నాదే ఉంది ఆఫ్టర్ డ్రైవర్ని. అంత మాట అనకు బాబా. ఏ లక్ష్యం లేకుండా టైం వేస్ట్ చేసుకుంటూ తిరిగే నాకు తెలుసో తెలియకో ఒక గమ్యాన్ని చూపించావు. దాన్ని ఎలాగైనా సాధించాలన్న కసిని నాలో పెంచావు. నా కోసం నా లక్ష్యం కోసం అడుగడుగున ఆసరాగా ఉంటున్నావు. ఏంటంత సీరియస్ నువ్వు? ఇంకా కొంచెం పడైపోతుంది. కావ్య, నువ్వు రేపే బెంగళూరు బయలుదేరాలమ్మా. థర్స్డే 10:30 కల్లా నువ్వు అక్కడ రిపోర్ట్ చేయాలి. అదేంటి మేడం, మీరు రావడం లేదా? లేదమ్మా, నేను రాకపోయినా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు తప్పకుండా మిస్ ఇండియాగా తిరిగి వస్తావు. నీకు తోడుగా బాబాని తీసుకెళ్ళు. బాబా? బాబా లేడమ్మా. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? అదే వైజాగ్ లో మన రామసుబ్రహ్మకు లేడు. మన పాతకారు ఒకసారి పంపమంటేను పంపించేశావు. అవునమ్మా. ఇంతమంది డ్రైవర్లు ఉండగా బాబాని దొరికాడ వైజాగ్ పంపించడానికి? అయినా బాబాని బెంగళూరు తీసుకెళ్తానని చెప్పానుగా. ఏంటమ్మను అనేది, ఒత్తిడి మీద డ్రైవర్లు ఉన్నారని నువ్వేంటున్నావు కదా. వాడికి అంత ఇంపార్టెంట్ అవసరమా? వాడెంత, వాని బ్రతికెంత, వాని స్థానం ఎంత? అయినా ఒక కోటీశ్వరుడి కూతురు అయింది ఆఫ్టర్ ఒక డ్రైవర్ గాని ఫ్లైట్ లో నీకు తోడుగా తీసుకెళ్తావా? చూడమ్మా, మన పెంటయ్య నేను ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాను. అక్కడ నువ్వు బెంగళూరులో దిగగానే మల్టీ మిలియనర్ మాధవ్ అంకుల్ లేడు, ఆయనకు ఫోన్ చేసి చెప్పాను నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తాడు. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోయి మిస్ ఇండియా వై కలకల్లాడుతూ తిరిగిరా. నిన్ను ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఘనంగా ఏర్పాట్లను పూర్తి చేస్తాను. అయ్యో టైం అయిపోయిందమ్మా, పదమ్మ పదం పద 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 పద. హలో, వెల్కమ్ మిస్ కావ్య, వెల్కమ్. థ్యాంక్ యూ. యాక్సెప్ట్ అవర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ కమ్. రాయ్, కావ్య కేమ్ ఫర్ మిస్ ఇండియా కాంపిటీషన్. నూటికి 100 పాళ్ళు ఈసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ కూడా మనవే. కావ్య రాత నవ్వుగా అదిగో వచ్చేసింది. ఇక్కడ వరకే కదా వచ్చింది, పోటీలకు వస్తే కదా. ఆర్ యు ష్యూర్? 100కి 100 పాళ్ళు. నాతో ముఖాముఖి పోటీ పడలేక కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? ఐ విల్ సీ యువర్ ఎండ్. నో 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 నో, అది నీ వల్ల కాదు. నేను నిన్ను ఫస్ట్ సైట్ లోనే లవ్ చేశాను, కానీ నువ్వు నన్ను వెస్ట్ కార్డ్ కింద తీసి పారే. 100కి 100 పాళ్ళు. నన్ను కూడా నువ్వు టీ కప్పులో ఈగలాగా తీసి పారేసి సరాసరి బెంగళూరు పోటీలకు వచ్చేసావు, అంతా నీ ఇష్టమేనా? స్టూపిడ్స్, నన్ను కిడ్నాప్ చేయగానే గెలిచేశారనుకుంటున్నారా? 100కి 100 పాళ్ళు. నువ్వు మిస్ ఇండియా అయ్యే ఛాన్స్ కోల్పోయావు డాలింగ్. ఎగ్జాక్ట్లీ. సో టోటల్ గా నా వైఫ్ అయ్యే ఛాన్స్ కూడా మిస్ అయ్యా. దీన్ని వ్యాన్ ఎక్కించండి. మిస్ కావ్య, వీళ్ళు నిన్ను భద్రంగా హైదరాబాద్ లో నా గెస్ట్ హౌస్ లో దించుతారు. ఇక్కడ శాంతి మిస్ ఇండియాగా సెలెక్ట్ అయ్యే ప్రోగ్రామ్ చూడటం కోసం టీవీ కూడా ఏర్పాటు చేస్తారు. ఓకే, షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. 100కి 100 పాళ్ళు. టిట్ ఫర్ టాట్ అంటే ఇదే. గో అహెడ్, సీ యు నెక్స్ట్ టైం. బెటర్ లక్, బై బై. పాపా, అరే నువ్వా, అలాగే మాడుకుందాం పద. ఏంటి ఇలా వచ్చావు? అయ్యగారి పని మీద విశాఖపట్నం వెళ్తున్నాను. కావ్య ఒక మిస్ ఇండియా అవుతుంది కదా. అనుకుంటే
మంచిదాన్ని అడ్రస్ లేకుండా తిరిగే నాకు కావ్యం చూపించాం ఆమె ప్రేమ కోసం నాకు దారి చూపించి నడిపించాం నా కోసం దూరం వెతుక్కుంటూ వచ్చి జరిగిన ప్రమాదం గురించి చెప్పి నా బాధ్యతను గుర్చేశాం నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు నువ్వు చెప్పేది మా గోపాలరావు గురించా ఇదేం బాగులేదయ్యా సార్ ఇది చూడండి ఇదెప్పటిది ఇది హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నది మీకైతే చాలా మంచిగా ఉంటది హిట్లర్ల ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాణ్ణి కదయ్యా నేను నూరేళ్లు బ్రతుకుతాను సెంచరీ కొడతాను మంచిది సాబ్ గట్లయితే ఇది చూడండి సాబ్ దీని పేరు కోదండం ఇది బ్రిటిష్ వారి జమానాలో కొన్ని వందల మందిని కాల్చి చంపింది అలాగా అప్పుడు మనుషుల్ని చంపింది సరే ఇప్పుడు కనీసం పెట్టలైనా చంపగలదా వెరీ గుడ్ ఇంకోటి ఉందా తర్వాత చూద్దాలే ఇది ఓకేనయ్యా ఆ గోపాలరావు నీకింత ద్రోహం చేశాడా ధైర్యం రా నీకు రోడ్ల మీద పాపరుగా తిరిగే నీ మీద జాలిపడి నా వ్యాపారంలో నీకు వాటా ఇచ్చి ఈక్వల్ స్టేటస్ కల్పిస్తే చివరికి నన్నే 15 లక్షలు కట్టమని నోటీస్ పంపిస్తావా రాస్కెల్ ఇంతకీ 15 లక్షలు కడుతున్నావా లేదా అతను ఎందుకు కట్టారే ఈ డాక్యుమెంట్ చూస్తే నీకు అర్థం అవుతుంది ఎంత మోసం నా చిట్ ఫండ్ కంపెనీలో నా వాటాని నీకు రాసిచ్చానా పైగా ఊళ్ళో నాకున్న బాకీలన్నీ తీర్చడం కోసం నీ దగ్గర 15 లక్షలు అప్పు తీసుకున్నానా దాని అర్థం అదే అనుకుంటాను నిన్ను నమ్మి నువ్వు పెట్టమన్న చోటల్లా సంతకం పెడితే ఇంత ద్రోహం చేస్తావా రే నిన్ను నిన్ను ఈ క్షణమైన ఆఫీస్ నుంచి గెంటిస్తా అది నీ వల్ల కాదు ఎందుకంటే ఈ రోజు నుండి ఈ ఆఫీస్ ఉన్నది రండి లాయర్ గారు రండి చూసారా చూసారా ఆ చండాలడు ఏం బాగుతున్నాడో ఈ ఆఫీస్ నాది కాదట పైగా నేనే వాడికి 15 లక్షల బాకీట ఈ చెత్తకాయతాలు ఏంటో ఇచ్చాడు చూడండి ఈ డాక్యుమెంట్స్ ను బట్టి చూస్తుంటే ఆయన చెప్పింది నిజమేనండి మీరు కూడా వాడితో కలిసిపోయారన్నమాట నో నేను ఇప్పుడే కోర్టు కెడతాను వాడితో పాటు మీ అంత కూడా చూస్తాను ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళినా నువ్వు గెలవలేవు రాజారావు పైగా డబ్బు కట్టిన నేరానికి జైలు కూడా నిన్ను గురువు గారిని మర్యాదగా సాగనం నా ఉప్పు తిని నాకే ద్రోహం తలపెడతావా నా ఉసిరి తగిలి నాశనం అయిపోతావురా పాపరం అయిపోతావు సర్వనాశనం అయిపోతావు చెప్తున్నాను వదలండి మూర్ఖులారా వదలండి వదలండి నా కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన గోపాలరాని ప్రాణాలతో వదలను అలాగే
ఉన్నదే ఒక చెయ్య నీకెందుకురా ఫైట్ కవ్య ఆగు ఎందుకంత కోపం నాతో బెంగళూరు రాకుండా వైజాగ్ ఎందుకు నాన్నే కదా వైజాగ్ వెళ్ళమంది అంటే నాకన్నా మా నాన్న ముఖ్యం అన్నమాట అయితే మా నాన్న దగ్గరికి పో నా దారి నేను పోతాను సారీ నేను ఇచ్చాను కదా పద నేను బెంగళూరు వెళ్ళను మిస్ ఇండియా కాను నా మాట విను కవ్య ఆగు ఇదిగో రాయన్న బంగారు వీళ్ళిద్దరం కలిసి భోంచేద్దా నాకు అర్థండి అసలు చెప్పేది ఏంటంటే నా మాట వినే గీతా చూడు ఇవాళేమో మనకు పండగాయే నువ్వు బువ్వద్దంటే నాకు ఎంత బాధ అవుతుందో తెలుసా దొరా ఓ దొరా ఇది నా పిల్లం అరే బువ్వ తినమంటే గుస్సా చేస్తాంది అయితే మళ్ళా ఈ పిల్లాన్ని బతిమాలనుకొని ఆ గుస్సాను తుస్సా చేయి గుస్సా చేయకు బామో నా గుండెల్లో గుబులాయే జరగట్లా చూడకు ప్రేమో నా వయసంతా ఇసాయి గుసా చేయకు భామో నా గుండెల్లో బులాయి సరగట్లా చూడకు ప్రేమో నా వయసంతా ఇసాయి సరగట్లా చూడకు ప్రేమో నా వయసంతా ఇసాయి చూడు అమ్మ తోడు అయ్య తోడు కట్టు గంగమ్మ తోడు చూడు అమ్మ తోడు అయ్య తోడు కట్టు గంగమ్మ తోడు ఒట్టు భావ నిన్ను వంద జన్మలైన వదిలిపెట్ట గుస్స చేయకు భామో నా గుండెల్లో బుబులాయే జరగట్లా చూడకు ప్రేమో నా వయసంతా ఇసాయే జరగట్లా చూడకు ప్రేమో నా వయసంతా ఇసాయే మేడం ఒయ్యారముగ గట్టి కంటి బాబల్ని నిన్ను కాసుకుంటానే పిల్ల
అల్లునే అల్లుదారు ఉన్నామే పొల్ల మన్నించు ఒక్కసారి బట్టే కిరికిరి దాన్ని పోటీకి రాకుండా చేయడంలో నువ్వు ఫ్లాప్ అయ్యావు. నిన్ను నమ్ముకుని నేను పాపన్నయ్యాను. యూ సిల్లీ ఫెలో, హావ్ ఇట్. అరే యు నో, కావ్య కట్టు పక్కన ముగ్గురు, ఇటు పక్కన ఉన్న ముగ్గురు మన వాళ్లే. కావ్య ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని దాటి ముందుకు రాదు. ఇవే నోటికి నూరు పాళ్ళు. Beautiful. I thank the judges and the patients for the wonderful cooperation and also the Jagadamba Pearl, the sponsors of Miss India 1998 contest. Now let's see the final round. Good evening, Mr. Rajesh Agarwal. Sriki, vivaham anedi enta varaku avasaram? Endu cheddali? Vivaham anedi sriki avasarame. కానీ వివాహ వ్యవస్థ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఎందుకంటే వివాహం పేరుతో స్త్రీ కట్టు బానిస కాకూడదు. భర్తతో కలిసి జీవించడం కష్టమైనప్పుడు వెంటనే విడిపోయే ఏర్పాటు ఉండాలి. ప్రస్తుత సమాజంలో స్త్రీకి వివాహం అంత ముఖ్యమైనది కాదు. ఎందుకంటే వివాహం పేరుతో స్త్రీ దోపిడీకి వేధింపులకి గురవుతోంది. స్త్రీకి వివాహం అనేది అత్యంత ముఖ్యం. ఎందుకంటే అది జీవన స్రవంతిని నిరంతరం కొనసాగించే పవిత్ర బంధం. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే అపార్థాలకు తావే ఉండదు. కావ్య ఫైనల్స్ వచ్చేసింది. శాంతి అడ్రస్ లేకుండా పోయింది. హేయ్, ఎందుకు అలాప్సెట్ అవుతావు? నీ దగ్గర తీసుకున్న 3 lakhs కి నేను 3 lakhs కలిపి మొత్తం జడ్జి ప్యానల్ కొనేశా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మిస్ ఇండియా అవనివారు. నిజంగా నూటికి 100 రూపాయలు. మీరెంతో యాంగ్షియస్ గా ఎదురు చూస్తున్నారు ఫైనల్ రిజల్ట్. To the second runner up, Miss Pooja Singh. The first runner up, Miss Hitu Kumar. And Miss India 1998, Miss Kavya. నీ కళ్ళబుల్లి మాటలతో నన్ను నిలువున ముంచేసా. ఈసారి మిస్ ఇండియా నువ్వే నన్ను ఊరించి ఊరించి నన్ను నిలువున దోచుకున్నావు. నిన్న వదులు, మీరు నన్ను ఏమి చేయనక్కర్లేదు. ఎందుకంటే నేనే మిస్ ఇండియా కోచ్ గా మానేస్తున్నాను. ఇక నుంచి 3 lakhs ని నమ్ముకుంటాను, దాన్ని అమ్ముకుంటాను. మీకు గుడ్ బై, 3 lakhs కి జై. శాంతి, నేను జీవితంలో ఓడిపోయాను, నువ్వు మిస్ ఇండియా పోటీల్లో ఓడిపోయావు. మన ఇద్దరం కలిసి ప్రేమను గెలుచుకుందాం. ఓకే, అయితే రేపే మనం స్టేట్స్ వెళ్ళిపోదాం. భార్యాభర్తల అనుబంధం గురించి మీరు గొప్పగా మాట్లాడారు. మీ మనసులో అలాంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా? డెఫినెట్లీ.
నాలో మిస్ ఇండియా కావాలని ఆలోచన రేకెత్తించింది. నాకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహకరించింది బాబా. అతనే నా కాబోయే భర్త. వాడి గురించి ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం బాబాని పెళ్లి చేసుకుంటాను. ఇలాంటి డైలాగులు నేను 50 ఏళ్ల నుండి సినిమాల్లో చూస్తూనే ఉన్నా, కానీ నా ఇంట్లో నేను ఆ డైలాగులు వింటానికి సిద్ధంగా లేను. అదేమి డాడీ, ఊళ్ళో వాళ్ళందరికీ ఆర్భాటంగా ప్రేమ వివాహాలు చేయిస్తావే, నీ కన్న కూతుర్ని నేనే పాపం చేశాను. నువ్వు నా కన్న కూతురు కావడమే, నేనెన్నో ప్రేమ వివాహాలు జరిపించుండవచ్చు, కానీ నా ఒక్కగాను ఒక కూతురుని ఒక బేవర్సీ గడికిచ్చి పెళ్లి చేస్తానని మాత్రం అనుకోకు. అయితే నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, బయట దానిగా వచ్చి నిన్నే పెళ్లి పెద్దగా పిలిచి బాబానే పెళ్లి చేసుకుంటాను. నువ్వు బయటికి రావటం అంటూ జరిగితే డైరెక్ట్ గా పెళ్లి పెట్టల మీదకి, అది నేను సెలెక్ట్ చేసిన వాడిని చేసుకోవటానికి. అంతవరకు నువ్వు ఇక్కడే ఉంటావు. ఎవర్రా మీరు? అడుక్కోటానికి వేళ పలా లేదా? మేము అడుక్కోటానికి రాలేదండి, ఓ ప్రేమ పెళ్లికి పెద్దగా మిమ్మల్ని పిలవడానికి వచ్చాం. వేలడంత లేరు, మీ మోహాలకు ప్రేమ వివాహం, దానికి నేను పెళ్లి పెద్దగా రావాలి. మా వాడికి మైనార్టీ తీరిపోయిందండి. అయితే మైనార్టీ తీరిపోతే ప్రతివాడు ప్రేమించడమేనా? ప్రేమ గుడ్డిది సార్, చెవిటిది ఇమువది కూడా సార్, ప్రేమించిన వాళ్ళకి బుద్ధి పంచే సార్. మీరు చెప్పేది బాగానే ఉందిరా, కానీ నేనే ప్రేమ పెళ్లిళ్ళు చేయటం మానేసి. ఎప్పుడు సార్? నిన్నటి నుంచే. బాబు మీ నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసుకోండి. మీరు రాకపోతే ఓ ప్రేమ జంటకి అన్యాయం జరిగిపోతుంది. అదేంటి? ప్రతి ప్రేమ కథలో ఒక విలన్ ఉంటారు కదా సార్, మా వాడి ప్రేమ కథలో ఆ అమ్మాయి తండ్రే సార్ విలన్. ఇంతకీ ఎవరా నీచుడు? మీరే. అంటే మీ అంత పవర్ఫుల్ సార్? సార్ మా వాడికి మీరే అండగా నిలబడాలి. ధర్మప్రభువును మీ దగ్గరుండి మా వాడికి మీ చేతులతో పెళ్లి జరిపించాలి. మీరు అంటే మీ కాళ్ళు వదులుతాం, కాదంటే మీ పాదాల మీద పడిచేస్తాం. ఒప్పుకోండి సార్. ఒప్పుకోండి సార్. సరే శశీంద్రులు, మీరింతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. నేనొచ్చి పెళ్లి జరిపించేటప్పుడు ఆ పిల్ల తండ్రి వచ్చి వేదవేష లేకుండా పోలీసులు కూడా పిలిపిస్తాను, పెళ్లి జరిగేలా చూస్తాను. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. భాష మారింది, గెటప్ మారింది, ఏంటి సంగతి? సెటప్ మారింది కదండి, అందుటే డెటప్ టూడా మార్చా. ఏంటను అనేది? ఇది మీ చేతి మీద అయ్యే 1000 ప్రేమ వివాహం కదండి, దాని లెవెల్లో ఉండాలని. ఓహో అదే సంగతి, నీ ఎక్కువ బుర్ర పనిచేస్తుంది రా, దండ పట్టుగా రండి, దయచేయండి. చూస్తారే పొలజల్లు తుర్పించండి. కొంచెం అటువైపు చూస్తారా? నేను చూస్తున్నది నిజమేనా? మరీ చిన్నపిల్లాళ్ళ మాట్లాడతారండి, కనిపించట్లేదు. నిజమే, మీరెంతో వైభవంతో జరిపించాలని అనుకుంటున్న 1000 ప్రేమ వివాహం వెళ్తేనండి. రే నా ఉప్పు తింటూ నా చెప్పు కింద తేలులో పడింటూ చివరికి నాకే ద్రోహం తలపెడతావురా? అమ్మమ్మమ్మమ్మ, ఇది ద్రోహం కాదండి, వాళ్ల పెళ్లికి సాయం చేసి పుణ్యం చేసుకుంటున్నా. రే పెంటిగా పెంటిగా ఇంటిగా అని ఎంతవరకు తెచ్చుకున్నారు? కోట్లకు వారసులు లేని నా ఒక్క కన్నొక్క కూతురుని 600 సరే ఈ ఆవరగాడికి పెళ్లి చేయను. ప్రజలారా, తోటలకు వారసురాలైన తన కూతుర్ని ఓ డ్రైవర్ తో పెళ్లి చేయడం తనకి ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు గోపాలరావు గారు. ఒరే పెంట వెత, నువ్వు బ్రతుకుండగానే నిన్ను నక్కలు పెక్కి తింటున్నట్టుగా నీతో నిజమైన డ్రీమ్ వేస్తానరా? లేకపోతే నా పెళ్లి చేయమంటే జీవితాంతం పెళ్లిటాని వెధవలా ఉండిపోమంటారా? నాతో పెండరీ డ్రెస్ ఇచ్చి నన్ను ఇన్సల్ట్ చేస్తారా? దానికి ప్రతీటారం తీర్చుకోవడం కోసమే మీటి నిజమైన డ్రీమ్ వేశా. ప్రజలారా, ఈ ఆనంద సమయంలో తమ యావదాస్తిని ఈ ప్రేమ జంటటి బహుమతి ఇస్తున్నట్టు చెప్తున్నారు గోపాలరావు గారు. చూశారా చూశారా, మీరెప్పుడు తాళి తట్టమంటారో నన్ను జనం ఎంత ఆశతో చూస్తున్నారో. మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. బాగండి పంతులు గారు. రైటర్ యాక్షన్ చేయండి.
పట్టండి వేయండి రండి నా దంపతులారా ఐడారి ఆశీర్వాదం పొందండి నా కారు డ్రైవర్గా ఉంటూ నా కూతురు మెళ్ళలో తాళి కడతావరా మీరే కదా ఎవరన్నా ప్రేమించు పెళ్లి చేసి పెడతా అన్నారు అంటే నా కూతురిని ప్రేమిస్తావా అందుకే కదా నీ ఇంట్లో మకం పెట్టాను మావా చెప్పటరా నీకు మావా ఇంకెవరు నువ్వే బే నన్ను బే అంటావా ఇంకా చాలా చాలా అంటే నాకు తిక్కరేగిందంటే నీ బండారం బయట పెట్టి ఇదే జనాలతో రాళ్లతో కొట్టిస్తాను నీతో ప్రైవేట్గా మాట్లాడాలి అలా బయటికి రా అలా చూస్తాడ్రా పద నీ అంతు చూస్తానరా ఏం చేస్తారా నీ అంతు చూస్తాను ముందు వీటిని పీకు తర్వాత నా అంతు చూద్దు గాని రై నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసురా నువ్వు తెలుసు నీ బతుకు తెలుసు నువ్వెంత అల్లాడో కూడా తెలుసు నా తండ్రిని మోసం చేసి మా డబ్బుతో కులుకుతున్న నువ్వెంత బేవరసిగాడో కూడా తెలుసు తండ్రి ఎవరా ఫుట్పాత్ మీద తిరిగే నిన్ను తీసుకొచ్చి చిట్ ఫండ్ కంపెనీలో పార్ట్నర్షిప్ ఇచ్చాడు రాజారావు గుర్తుందా ఆ రాజారావు కొడుకు నేనే నువ్వు రాజారావు కొడుకువా ఎస్ నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి నా తండ్రి దిగులుతో చనిపోయాడు నా తల్లి ఆత్మహత్య చేసుకుంది నేను ఆవారగాడిని అయ్యాను చూడు గోపాలరా నిన్ను రోడ్లు పాలు చేయడం కోసమే నీ చేతుల మీదుగా నీ కూతురు మెళ్ళలో తాళి కట్టాను నేను నీ కూతురు పెళ్లి ఫోటో దిగుదాం అనుకుంటున్నా నువ్వు వచ్చి మాట దిగితే నాకే అభ్యంతరం లేదు ఎందుకమ్మా ఇంత పని చేశావు క్షమించండి డాడీ బాబా చాలా మంచివాడు సంస్కారవంతుడు అతడి వల్లే నేను మిస్ ఇండియా అయ్యాను డాడీ చిన్నప్పటి నుంచి నేను కోరిన కోరికల్లా తీర్చారు వచ్చి మాకు తోడుగా నిలబడి నా ఈ చిన్న కోరిక కూడా తీర్చండి డాడీ నా సర్వస్వం నువ్వేనని జీవిస్తున్నానమ్మా నిన్ను సంతోష పెట్టడం కంటే నాకు ఇంకేం కావాలి పదమ్మా నన్ను క్షమించాలి నా తప్పు నేను తెలుసుకున్నాను దీన్ని గుర్తుపెట్టేదా లేదే నీ ఫ్రెండా కాదు నాకు అన్యాయం చేసినట్టే దీని లవర్ని చంపి అన్యాయం చేశావు అందుకు ప్రతీకారంగా ఈ బాబాకి నీ కూతురుతో పెళ్లి చేయించింది అయ్యయ్యో నీకు అన్యాయం చేసినట్టు నాకేమాత్రం జ్ఞాపకం లేదమ్మా నా అపరాధం ఏదైనా ఉంటే నన్ను మన్నించు అయినా ఈ రోజు నుంచి నా కన్న కూతురులా చూసుకుంటాను ఐడారు మీటంత సీన్ లేదులేండి ఈ ఐడార్ ఈ శుభ సందర్భంలో మీతో మంచి కలర్ఫుల్ డ్రీమ్ వేసుకోమంటారా ఎస్కా నువ్వు తీస్తావు సర్వేతి నా సుఖినో